Hey, good morning. Hello. Prasad garu. నాకు సడన్ గా ప్రోగ్రామ్ మారింది. నేను వెంటనే బాంబే వెళ్ళాలి. ఈ విషయం అన్నయ్యతో చెప్పి ఈ తాళాలు మా అన్నయ్యకి ఇవ్వండి. అలాగే. ఓకే. ఏం బ్రదర్? ఏంటి విమానం ఎంత పడ్డా? విమానం ఎంత? అమ్మాయి ఎయిర్ హోస్టెస్, తెలీదా? ఎప్పుడు గాలిలో తిరుగుతుంటుంది. ఐ సీ, గాలిలో తిరుగుతుందా? అయితే మనము గాలిలోనేగా తిరిగేది. గాలి ప్లస్ గాలి ఈజ్ ఈక్వల్ టు సుడిగాలి. జాగ్రత్త, అప్పుడప్పుడు సుడిగాలి ఎదురు తిరుగుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు. ఓర్పు, నేర్పు, పట్టుదల, ప్రేమ పురోగమనానికి ఆయువు పట్టు గుర్తుంచుకు. ఓ ఉండు, ఇప్పుడే వస్తాను. బ్రదర్, ఆ అమ్మాయి నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కదా. అంత క్లోజ్ గా తెలుసా? బాగా అంటే వాళ్ళ బ్రదర్, నేను క్లాస్మేట్స్. ఆ అమ్మాయికి బ్రదర్ ఉండాలనుకుంటాను, బహుశా డాక్టర్. కరెక్ట్. అయితే ఆ అమ్మాయికి ఒక చిన్న తమ్ముడు కూడా ఉండాలి కదా. చదువుకుంటున్నాడు. అఫ్ కోర్స్ బ్రదర్, నాకు తెలియగలుగుతాను ఆ అమ్మాయి ఎయిర్ హోస్టెస్ కి ఎందుకు పనిచేస్తున్నట్టు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఎందుకు చేస్తున్నాను. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు బాంబే వెళ్తుందా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుంది? వివరాలన్నీ నీకెందురా? అదేం మాట బ్రదర్, ఆ అమ్మాయి నీకు ఫ్రెండ్, నువ్వు నాకు ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్. ఓకే. హలో. హలో ప్రసాద్, ఏంట్రా ఇక లేవలేదా? ఇప్పుడే లేచాను రా. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. పెద్ద పని ఏం లేదు కదా, అందుకని. అదేమిట్రా, బాంబే నుండి 9 గంటలకు దేవి వస్తుందిగా, రిసీవ్ చేసుకోదు. అదేమిట్రా, ఆవిడ చేసే ఉద్యోగం ఎయిర్ హోస్టెస్, వెళ్ళటం రావటం ఆవిడ డ్యూటీ. ఫ్రెండ్స్ గా రిసీవ్ చేసుకోవడం మన డ్యూటీరా. నాకు అలవాట్లేదు. రావు. అరే, దట్ మీన్స్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. ఓకే, బాయ్. ఓకే. కాదు, లోపలికి వెళ్తుంటే వెదవ ఫస్ట్ లో. నువ్వు అమ్మ నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళారు బాబు. చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను, ఆలస్యంగా వస్తాను అని చెప్పు. అలాగే. హే, హాయ్, గుడ్ మార్నింగ్. హలో, ఫ్లైట్ లేట్ అనుకుంటాను? లేదు, కరెక్ట్ టైంకి వచ్చింది. అయితే నా వాచి ఫాస్ట్ అనుకుంటాను. మీరే ఫాస్ట్. యా, యు ఆర్ రైట్. నేను 8 నెలలకే పుట్టానట. ఐ హావ్ ఎ ప్రెమిచ్యూర్ బేబీ. ఐ ఉండండి. రెండు ఒకే రకంగా ఉన్నాయండి. బాగుంది, ఉంచండి. ఫ్రెండ్, ఎక్కడికి? కార్ లో డ్రాప్ చేస్తా. సారీ, మా వ్యాన్ ఉంది. బాయ్. ఓకే, ఐల్ సీ యు టుమారో. నువ్వు ఎక్కితే పంచర్ కాక ఇంకేమవుతుంది? ఎండలో ఎంతసేపు నిలబెడతారు? రండి, నువ్వు తల్లి, మీరు రండి. కూర్చోండి. ఆవిడకేమో బ్లడ్ ప్రెషర్, ఆవిడకేమో హార్ట్ బీక్. వీళ్ళందరినీ ఎండలో వదిలేస్తే, ఇఫ్ యూ డోంట్ మైండ్. థ్యాంక్ యూ అండి. రండి రండి, త్వరగా రండి. కమింగ్ కమింగ్ కమింగ్. హాయ్ అండి. నేను కూర్చొని వస్తానండి. ఎక్కండి. కమ్ ఆన్ డియర్, కమ్ ఆన్. మీరు కూర్చోండి త్వరగా. అరే వెళ్ళండి. కొంతమంది ఎండలో మాడిపోతారు, మీరు ఎండలో మరీ మెరుస్తున్నారు. నీ చిన్నప్పటి నుంచి అంతేనండి. కొంతమంది చీర వల్ల అందంగా కనపడతారు, కానీ మీ వల్ల చీర అందంగా కనపడుతుంది. నా వంటికి ఏ డ్రెస్ అయినా అందంగా ఉంటుందండి. ఏమైందండి? పంచర్ పడుతుందేమో అనుమానంగా ఉంటాను. ఇది పంచర్ అయ్యేలాగా ఆ వ్యాన్ రెడీ అయి వస్తుంది, కానీ మీరు పదండి. ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్.
మీరు కార్లో కూర్చుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ పక్కన కూర్చుంటే నాకు ఎంతో సంతోషం. మరి మీ ఇల్లు ఎక్కడ? ఆపండి ఆపండి ఆపండి. మీ ఇల్లు ఇదేనా? అబ్బే లేదండి, ఇది బేబీ ఇల్లు. ఇక్కడ మాకు కొంచెం పని ఉంది, అందరు ఇక్కడే దిగుతాం. రమ్మంటుండే పాడా. ఆ గొడవ వదిలించుకోవటానికి అలా అన్నాను. ఏ, మీ కుర్రాన్ని పిలిచి ఒక టాక్సీ ఇద్దామనే. ఏ, నన్ను డ్రాప్ చేయడానికి నువ్వు వస్తున్నావు, మళ్ళీ నిన్ను డ్రాప్ చేయడానికి నేను రావాలా? అక్కర్లేదు, మీ ఇంట్లో 5 మినిట్స్ ఉంటే టెంపుల్కి వెళ్తాను. అవును, రేపు నీకు డ్యూటీ లేదు కదూ? లేదు. అయితే మా ఇంటికి భోజనానికి రా. దేనికి? దేనికి ఏమిటే? రేపు నా పుట్టినరోజు. ఎవరు పిలిచావు? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. స్టాప్ స్టాప్. ఎంత అయింది? 5 రూపీస్. 5 రూపీస్? ఇదిగో. హలో, ఎవరండి లోపల? హే, గుడ్ మార్నింగ్ బాబు. నా పేరు బాబు కాదండి, బాలు. అదే బాలు బాబు. నో, నా పేరు బాలసుబ్రహ్మణ్యం. దట్స్ రైట్. నువ్వు దేవి తమ్ముడు కదూ? అవునండి. మా అక్క మీకు తెలుసా? తెలుసా? ఓయ్ బోతార్ బోజం ఫ్రెండ్స్. అంటే బుజాల్ బుజాల్ రాసుకుంటారా? బుజాల్ బుజాల్ కాదు. హే హే, యూఆర్ ఎ నైస్ ఫెలో. ఈ వేళ మీ అక్క పుట్టినరోజు కదూ? అవునండి, మీరే ఫస్ట్ వచ్చారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్నమేమో గుడికి వెళ్ళింది, అక్కేమో పైన ఉంది. ఐ సి. మరి అమ్మా నాన్న చచ్చిపోయారు కదండి? అవునవును, మీ తాతగారు చెప్పారు నాతో. తాతయ్య వాళ్ళకన్నా ముందే చచ్చిపోయారు కదండి. ఐఎమ్ సో సారీ. మీ తాతగారు చచ్చిపోయారని, అమ్మమ్మ గారు చచ్చిపోయారు, సారీ, మీ అమ్మగారు నాన్నగారు చచ్చిపోయారని దేవి రోజు చెబుతుంది నాతో. మాకేం పిలుచుకురానా? పిలుచుకురా వెళ్ళు. మీ పేరేమిటండి? అదే మనం వచ్చామని చెప్పు. హరే రామ హరే రామ రామ రామ. నమస్కారం బామ్మగారు. ఎవరు బాబు నువ్వు? 1000 ఏళ్ళు చాలగా ఉండు బాబు, ఇంతకీ ఎవరు బాబు నువ్వు? నేను బామ్మగారు. ఎప్పుడో తాతయ్య గారు బ్రతికుండగా ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఏమిటో బాబు, తాతయ్య గారు పోయింది ఈరోజే, ఈ పిల్ల పుట్టింది ఈరోజే. ఆయన తలుచుకుని బాధపడినా, ఈ పిల్లను తలుచుకుని సంతోషపడినా. నో నో నో, మీరు అలా బాధపడకూడదు. అసలు తాతయ్య గారు పోయిన రోజు, దేవి పుట్టినరోజు ఒకే రోజు ఎందుకు అయ్యాయో తెలుసా? ఎందుకు బాబు? తాతయ్య గారు పోతూ పోతూ దేవిగా పుట్టి పోయారు. నిజమా బాబు? నిజం బామ్మగారు. ఈ విషయం తాతయ్య గారు అప్పుడప్పుడు చెబుతుండేవారు నాతో. తాతయ్య గారితో నీకు అంత పరిచయం ఉందా బాబు? అదే పరిచయం అంటే, కనిపించినప్పుడల్లా నమస్కారం పెడుతుండేవాడిని, నమస్కారం పెట్టినప్పుడల్లా ఇలాగే చెబుతుండేవారు. అలాగా బాబు. మర్చిపోయాను, దేవి పుట్టినరోజు సందర్భంగా మీకివే నా శుభాకాంక్షలు. నాకెందుకు బాబు? దేవిని కన్నారు కనుక. దేవిని నేను కన్నలేదు బాబు. అదే అదే, దేవిని కన్నవారిని కన్నారు కనుక. అసలు నన్ను అడిగితే, పుట్టినరోజు పండగ పుట్టిన వాళ్ళకి కాదు, మరి వాళ్ళ తల్లులకి, వాళ్ళనిగాన తల్లులకి. ఎందుకంటే పాపం నవమాసాలు మోసి కష్టపడి కట్టున్నారు కదండి. మా బాబే, నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయ్యా. వాటికేం తక్కువ లేదు. పద బాబు, అలా కూర్చో. థ్యాంక్ యూ. అమ్మ, కాఫీ తీసుకుంటారా? కాఫీ తీసుకోనండి, అందులో కేఫిన్ అనే విషపదార్థం ఉంది. పోనీ టీ తీసుకోండి. టీ కూడా తీసుకోనండి, అందులో టేరిన్ అనే విషపదార్థం ఉంది. పోనీ పాలు తీసుకుంటారా బాబు? అమ్మో పాలే, అందులో కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థం ఉందండి. మరి ఇంకేం తీసుకుంటారు బాబు? మంచినీళ్ళు తీసుకుంటారు, అది కాచిన నీళ్ళు. ఈ రోజుల్లో కూడా మీరు ఇన్ని సిద్ధాంతాలు పాటిస్తున్నారంటే. ఆరోగ్యం బాగుండాలి కదండి. మీ ఆరోగ్యానికి ఏమొచ్చిందండి? కొంచెం జలుబు చేసింది బాబు. జలుబే? మందేమైనా పుచ్చుకుంటున్నారా? ఇటుకి పోగేస్తున్నాను. అబ్బే, ఇటుకి పొట్టికి పనికిరాదండి, నేను పంపిస్తాను ఇంపోర్టెడ్.
ఇంపోర్టెడ్ బాబు అదే ఇంపోర్టెడ్ మెడిసిన్ సాయంకాలం పార్టీ గిట్టి ఏమైనా ఉందా అండి అబ్బే లేదు బాబు నేను అమ్మ ఎలా గుడికి వెళ్ళి వస్తాం ఏది రామాలయానిక లేదు బాబు అమ్మవారి గుడికి అమ్మవారి ఏది దేవి ఆలయానిక గుడ్ గుడ్ వెరీ గుడ్ అదిగోండి అక్క వచ్చేస్తుంది హే గుడ్ మార్నింగ్ మీ పుట్టినరోజుకి నా శుభాకాంక్షలు ఈ రోజు నా పుట్టినరోజుని మీకు ఎలా తెలుసు నా పుట్టినరోజు తెలిసినప్పుడు మీ పుట్టినరోజు ఎందుకు తెలియదు నా పుట్టినరోజుకు మీ పుట్టినరోజుకు సంబంధం ఏమిటి ఇద్దరం ఒకే రోజు పుట్టాం అదే సంబంధం అందుకే విష్ యు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తీసుకోండి విష్ మీ ది సేమ్ థాంక్ యూ అబ్బాయి ఈ అబ్బాయికి మీ తాతగారు బాగా తెలుసటమ్మా తాతయ్య ఏమిటి చచ్చి స్వర్గంలో ఉండి అందరూ తెలుసు ఎనకు ఇలా పిలవ పెట్టని పేరెంట్ అనికి వస్తే నరకానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది బామగారు మా ఇద్దరికి గొడవ మామూలే ఏమిటి ఏమిటండి మామూలు ఈ రోజు నా పుట్టినరోజుని మీకు ఎవరు చెప్పారు అరే వాట్ ఈస్ దిస్ బామగారు గాంధీ గారు పుట్టినరోజు ఎవరు చెప్తారు నెహ్రూ గారు పుట్టినరోజు ఎవరు చెప్తారు లింకన్ పుట్టినరోజు స్టాలిన్ పుట్టినరోజు ఎవరు చెప్తారు వాళ్ళంతా దేశ నాయకులు నువ్వు నీకేం తక్కువ నువ్వు కథానాయకువి కావ్య నాయకువి ప్రేమ నాయకువి నిజమే మీరు మాత్రం రోడ్ సైడ్ రోమియోస్ ఆడపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళతో ఆడుకోవాలనుకోవటం వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకోవటం బామగారు ఈవేళ మన దేవి మూడంత బాగున్నట్లేదు బహుశా రాత్రి ఏదో పేడకల వచ్చినట్టుంది నేను వస్తాను అలాగే బాబు అప్పుడప్పుడు వస్తా ఓ తప్పకుండా వస్తాను హే బా హే దేవి ఇట్ ఇస్ ఫర్ యూ చూడు మర్చిపోయాను నీ ఫోన్ నెంబర్ ఏంటి మంది చెప్పు మన డైరీలో రాసుకుంటే నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండొచ్చు మామా ఇంటికి తాళం వేసావా నువ్వు వేస్తానన్నావు కదరా నువ్వు వేస్తావు అనుకున్నాను సచ్చనాడ నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు అమ్మా నువ్వు గుడికి వెళ్ళు నేను ఇంటికి తాళం వేసి వస్తా అలాగే మౌనమా శ్రీదేవి మౌనమా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై మా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా హృదయము విశాలము భక్తుని కది కైలాసము దేవి హృదయము విశాలము భక్తుని కది కైలాసము కోరిక కోరుట భక్తుని బంతు అడగక తీర్చుట దేవత బంతు ధూపం వేయుట భక్తుని బంతు పాపం మోయుట దేవుని బంతు పాపానికి మోక్షం ధూప దర్శనం ఈ ప్రాణికి మోక్షం నామస్మరణం నీ నామస్మరణం దేవి 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 కోపమా శ్రీదేవి కోపమా దేవి కోపమా శ్రీదేవి కోపమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై ఆ దేవి కోపమా శ్రీదేవి కోపమా దేవి కోపమా శ్రీదేవి కోపమా Thank you.
నేను ఆకాశము దేవికి మాత్రమే అవకాశము స్వామి హృదయము ఆకాశము దేవికి మాత్రమే అవకాశము అర్చన చేయుట దాసుని వంతు అనుగ్రహించుట దేవత వంతు కోపం తాపం మా జన్మ హక్కు పుష్పం పత్రం అర్పించి మొక్కు నా హృదయం ఒక పూజా పుష్పం నా అనురాగం ఒక ప్రేమ పత్రం నా ప్రేమ పత్రం దేవి 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 మౌనమా శ్రీదేవి మౌనమా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైన దేవి మౌనమా శ్రీదేవి మౌనమా దేవి మౌనమా శ్రీదేవి మౌనమా ఏంటండి అలా చూస్తారు నా మీద కోపం అయితే నేను తెచ్చిన పూలు ఏం చేశాను చెప్పండి ఏమండి ఈ పువ్వులు తేవడానికి నేను ఎన్ని అవస్థ పడ్డానో మీకు తెలుసా మొట్టమొదటండి రెడ్జి హోటల్కి వెళ్ళారండి వాళ్ళేమో కుదరదన్నారండి అక్కడి నుంచి బంజారా హోటల్కి వెళ్ళారండి వాళ్ళేమన్నారో తెలుసా అండి ఇవ్వము అన్నారండి మీ పేరు చెప్పాను అదేమిటో మీ పేరు చెప్పగానే వాళ్ళు చేస్తున్నారండి నా వాడిని సరే నవ్వమంటుంటే హలో చక్రి రారా రారా టిఫిన్ చేద్దాం వద్దురా ఇప్పుడే చేసి వచ్చాను చేస్తే ఏం లే బాబు మళ్ళీ తిను ఇడ్లీ చేశాను దూదుల్లా ఉన్నాయి రెండు వడ్డిస్తానే వద్దు మామగారు కాస్త కాఫీ ఇవ్వండి దేవి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దేవి నీకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు వినిపించడంలే ఎవరికి కావాలి పోడి గుడ్ మార్నింగ్ పుట్టినరోజుకు రాకుండా ఐఎమ్ సారీ నీ పుట్టినరోజు నిన్నే కదూ మర్చిపోయాను నువ్వు ఊళ్ళు లేవు కదరా రావాలనుకుంటే ఏ దేశంలో ఉన్నా రావచ్చు ఎలా వస్తాడే వాడు చేసే ఉద్యోగం ఏమిటి మెడికల్ రిప్రజెంటేటివ్ ఈవేళ కాకినాడలో ఉంటే రేపు రాజమండ్రిలో ఉంటాడు రేపు రాజమండ్రిలో ఉంటే ఇల్లుని విశాఖపట్నంలో ఉంటాడు ఎలా వస్తాడు కాదులేరా అసలు మర్చిపోయాను గుర్తుంటే డెఫినెట్ గా వచ్చి ఉండేవాడి ఐఎమ్ సారీ రాజేష్ నీ స్నేహితుడా ఏం లేదురా నిన్న చెల్లెలు పుట్టినరోజుకి ఎవరూ పిలవకుండా వచ్చాట నిన్ను అడ్డం పెట్టుకుని ఇంటికి రావడం పోవడం ఏదో పెద్ద పరిచయం ఉన్నట్టుగా మాట్లాడడం ఏమంత బాగులేదురా పైగా పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది అలా రావడం మంచిది కదని నువ్వు వార్నింగ్ ఇవ్వు లేకపోతే నేను వార్నింగ్ ఇస్తాను వద్దురా నేనే మాట్లాడతాను స్వామి రాజు అసలు ఇంటికి ఎందుకు వచ్చాడంట ఏం చెప్పమంటావు మనిషికి బుద్ధి ఉండాలి గట్టిగా వార్నింగ్ ఇచ్చే దేవుతో మాట్లాడడానికి వీల్లేదని బాగుండదురా ఓ పని చెయ్యి ఏమిటిది నువ్వు ఆ ఇంటికి వెళ్తే వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు వెళ్ళొద్దు అని నువ్వే చెప్పేసి చెప్పడమే కాదు ఫర్రని డొక్క చించేస్తా రాజేషు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి చూసినా తెలుసటో అదే ఇక్కడ ఎవరు లేరు కదా దేవి లేదు అదే నో శ్రీదేవి ఆ గృహం నుంచి చూస్తున్నా అక్కడి నుంచా రే చంద్రం సార్ స్వామి వచ్చాడు కాఫీ తీసుకురా అలాగే శ్రీదేవి గృహాన్ని తోటి కాఫీ తెమ్మంటున్నావు ఏమిటో పద కూర్చో దేవి పేరు చెప్పగానే కాఫీయే కాదు అమృతమే ఇచ్చేస్తాను మొన్న ఈ మధ్య ఒకటి వచ్చి నీకు దేవికి పెళ్లి జరుగుతుంది అన్నాడు వెంటనే 1116 ఇచ్చేశాను మరొకడు వచ్చి మీ ఇద్దరికి చచ్చిన పెళ్లి కాదు అన్నాడు పళ్ళు రాలగొట్టారు కొంపదీసా అంటే నా పళ్ళు రాలగొడతాం ఏమిటో ఆ మాట నువ్వెందుకంటావు కరెక్ట్ ఆ వెధ మొక్క నేనెందుకంటాను చూడు దేవికి నువ్వు అంటే మహాప్రాణం నిజంగానా నిజం ఏమిటో ముమ్మాటికి సత్యం ఒరే చంద్రం కాఫీయే కాదు టిఫిన్ కూడా తీసుకురా అలాగే సార్ కూడా పట్టరావా వెధదు మహాభేషుగ్గా ఉంటుందో అది సరే కానీ నేనంటే ఇష్టమని దేవి నీతో చెప్పిందా చెప్పడమా రాత్రంతా చంపేసిందనుకో అంతా నీ కూడానే అవును ఈ మధ్యన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేవాట బర్త్డేకి కరెక్ట్ ముక్క ముక్క చెప్పింది ఆ పిల్ల నా దగ్గరేం దాచుకోదు కానీ చిన్న గొడవ వాడు అన్న లేడు అదే అన్న మహారాక్షసుడే వాడు కంట పడకుండా రొమాన్స్ చేసేయి
కానీ ఆ అమ్మాయికి కూడా పెద్ద ఇష్టం ఉన్నట్టు కనిపించట్లేదు. అదే లవ్ సీక్రెట్. ఓ ఆడతో మగవాణ్ణి ప్రేమించాలంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ లేదనుకో అసెంబ్లీ వీక్ అయిపోతుంది, పార్లమెంట్ వీక్ అయిపోతుంది. అంటే గట్టి పోటీ ఉండాలన్నమాట. ఓ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నట్టు దేవి చూసింది అనుకో, నేనే ఆ దాని పోటీ పడిపోతుంది. కరెక్టే కరెక్టే. ఈ ముమ్మాటికి సత్యం. ఓ పని చేస్తాను, రేపు నా పుట్టినరోజు అని చెప్పేసి ఓ అనుభవం ఏర్పాటు చేస్తాను. అక్కడ దేవి వాళ్ళని లాక్కొస్తాను, మరో పిల్లని లాక్కొస్తాను. ఆ పిల్ల నీతో బాగా క్లోజ్గా ఉన్నట్టు దేవి చూసిందే అనుకో, అంతే. డే అండ్ నైట్, డే అండ్ నైట్. నువ్వంటే పడి చచ్చిపోతుందో. మరి ఈ నాటకం ఆడడానికి ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుంది? నాకు వదిలే. ఈ పార్టీకి 1,000 పదహారులు ఖర్చు అవుతుంది అనుకుంటాను. పర్వాలేదా? 1,000 పదహారులు ఏమిటి, 2,116 అయినా పర్వాలేదు. ఓకే, ఉండు, తీసుకొస్తాను. అక్కాయ్. ఎవరు? నేనక్క, స్వామిని. ఏం జయంతక్కాయ్, ఏమిటి బిజీయా? బిజీ అయితే నీకెందుకు, ఫ్రీ అయితే నీకెందుకు? వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏముంది, వనభోజనాలు కానీ చెప్పేసి ఓ డాన్స్ ప్రోగ్రాం కావాలి. ఎవరికి? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఆ అమ్మాయిని డే అండ్ నైట్ డే అండ్ నైట్ లవ్ చేసేస్తున్నాడు. ఆ అమ్మాయి వాడిని డే అండ్ నైట్ రిఫ్యూజ్ చేసేస్తోంది. అయితే అందుకని నువ్వు వాడికి దగ్గరైనట్టు లవ్ చేస్తున్నట్టు ఉన్నాయి అనుకో, నీ మీద కోపం కొద్ది ఆ అమ్మాయి వాడికి బాగా దగ్గరైపోతుందని. ఈ ఐడియా నువ్వు ఇచ్చావా? ఇటువంటి వెదవాడి గారు మాయం కాకపోతే ఇంకెవరు ఇస్తారు? ఇంతకీ నువ్వు ఒప్పుకున్నట్టేనా? పాటైనా పాటైనా ఇక్కడే, కానీ నేను బయటికి రాను. అక్క, నా పరువు గంగపాలు చేయకు. చిచి, నీకు నాకు పరువు ఎక్కడుందిరా? నాకుందో లేదో తెలియదు కానీ నీకు పరువు ఉంది. ఆ పరువుతోటి కానీ మార్కెట్లో బతికేస్తున్నాను. అక్కయ్య, నువ్వు అను అనవు, నువ్వు అను, ఇదిగో నువ్వు అనకపోతే నీ కాళ్ళు పట్టేసుకుంటాను. అలాగే. కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. తారు బయట ఎండలు, సరుగు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 101 టంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. హలో 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 అనమంటుంది కుర్ర మనసు, చలో చలో పొమ్మంటుంది బుల్లి మనసు, పొమ్మని పై పైకి అంటుంది రమ్మని లోన ఉంటుంది, పొమ్మని పై పైకి అంటుంది రమ్మని లోన ఉంటుంది. స్వర్గంలోనే తేలిపోవాలి, ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి. అవునంటే నువ్వు అంటే, అవునంటే నువ్వు అంటే 101 టంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా.
గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం, పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయ గీతం, కళ్ళు కలుసుకుంటే ప్రేమ పాఠము, కళ్ళు కుట్టుకుంటే గుణపాఠము, జల్లుల్లోనే తడిసిపోవాలి, ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి, అవునంటే నువ్వు అంటే, ఆ అవునంటే నువ్వు అంటే, నువ్వొక టెంకాయ కొడతానని కొడపకుండకు వస్తానని మొక్కుకున్నా, ఆరు బయట ఎండలో సరుకు తోట నీడలో, కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. పద భోజనం ఏం అక్కర్లేదు, పద అంటుంటే దేవి దేవి ఏమిట్రా కోపంగా వెళ్ళిపోతుంది, ఏముంది ఆ అమ్మాయికి దగ్గరగా ఇష్టంగా ఉన్నట్టు నటించబోయంటే జీవించేశావు, ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి నొక్కు పారేశావు, ఆ అమ్మాయికి విసిపెట్టింది వెళ్ళిపోయింది. మరేమిటి దారి? ఏమీ లేదు, అమ్మాయి తమ్ముడికి వంటి ఇష్టమే కదా, అమ్మాయి మా అమ్మకు వంటే మరీ ఇష్టం కదా, ఏవో ప్రజెంటేషన్ తీసుకెళ్ళి కొట్టే అంటే. థ్యాంక్ యూ. ఓ హండ్రెడ్ ఇంటికి రా. మామగారు చాలా రోజులుగా మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నానండి. అడుగు బాబు. మా ఇంట్లో నా పెళ్లి విషయమే చాలా తొందర పెడుతున్నారండి. నిజమే బాబు, ఆ వయసేగా. చక్రి మీతో ఏం మాట్లాడలేదండి? దేని గురించి? దేవి పెళ్లి విషయం. అదేం లేదు బాబు. నాతో అన్నాడండి వేరే సంబంధాలేమీ చూడం, నువ్వే పెళ్లి చేసుకుందావు కానీ అని. దేవంటే నాకు చాలా ఇష్టం అండి. దాని ఇష్టం ఎలా ఉందో. ఆవిడదే ఉందండి. మీరందరూ ఎలా అంటే తను అలాగే అంటుంది. పోనీ ఒకసారి అడిగి చూడండి, తను ఇష్టపడితేనే. నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే దేవినే చేసుకుంటానండి. హే ప్రసాద్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే బామ్మగారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎరా ప్రసాద్, నీకోసం మీ ఇంటికి వెళ్ళి వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చావా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను రా. అలాగే వెళ్ళరా. దేవి అమ్మని ఫోన్ చేసింది, జస్ట్ 10 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను. ఏం బామ్మగారు, మీ జలుబు ఎలా ఉంది? కొంచెం తగ్గింది బాబు. తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తుంది. ఈ జలుబుని తుఫాన్ని నమ్మకూడదు. అవి ఎప్పుడొస్తాయో ఎలా వస్తాయో ఎవరికి తెలియదు. అందుకే మీకోసం ఇంపోర్టెడ్ తీసుకొచ్చాను. ఏమిటి బాబు ఇది? అదే ఇంపోర్టెడ్ ఇన్హేలర్. ఇలా పీల్చాలి, గట్టిగా పీల్చకూడదు, గుండెకెళ్ళి తగులుతుంది. హాయ్ దేవి, గుడ్ మార్నింగ్. ఓ వాట్ ఎ బ్యూటీ. దేవి నువ్వు చీర కడితే చీరలో అందంగా ఉంటావు, ఈ డ్రెస్ వేస్తే ఈ డ్రెస్లో అందంగా ఉంటావు. అసలు నువ్వు ఏ డ్రెస్లో అందంగా ఉండవో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. పది బాయ్, నీకోసం స్పెషల్గా సింగపూర్ నుంచి షూస్ తెప్పించాను. ఓ సో నైస్. యా, యాజ్ యు ఆర్ నైస్, ఐఎమ్ నైస్, దే ఆర్ నైస్. చూడండి, మీరు ఏం అనుకోకపోతే ఒక మాట అంటాను. ఓ కమల్ చెప్పు. ఏదో ఒక వంక పెట్టుకుని అస్తమాన ఇంటికి రావటం ఏం బాగాలేదు. నాకు ఈ దూరం రావడం రోజు కష్టంగానే ఉంది, అంచేత మనం పోనీ పార్ట్లో కలుసుకుందామా? ఇక నన్ను కలుసుకోవటానికి ప్రయత్నించకండి. వాట్ ఎ జోక్, వాట్ ఎ జోక్. ఏమండి మీ గొప్పతనం ఏమిటో మీకు తెలుసా? మీకు తెలియదండి, నాకు తెలుసండి. నన్ను అడగండి, నేను చెప్తాను. మీరు అందంగా ఉంటారు, ఈ ప్రపంచంలోనే అందరికంటే అందంగా ఉంటారండి. మీరు ఒక చీరలోనే కాదు, ఏ డ్రెస్ వేసుకుని అందంగా ఉంటారండి. యు ఆర్ రియల్ బ్యూటీ. ఏమిట్రా ఇది? నీ కళ్ళు చాలా బాగుంది అక్క. పాప ఆయన 10 కోట్లు తిరిగి నీ కోసం తెచ్చాడక్క. నువ్వు వేసుకోకపోతే చాలా బాధపడతాడక్క. అక్క అక్క వేసుకో అక్క. రేయ్ స్వామి, నాదో చిన్న అనుమానం, మాట్లాడితే రాజేష్ దేవింటికి వెళుతున్నాడు, పైగా దేవే తన రమ్మని ఫోన్ చేసిందని కూడా అంటున్నాడు, నిజమేనట్రా? వాడికి ఫోన్ చేయడమే ఉంటాయ్, ముమ్మాటికే నిజం, నిన్నే ప్రేమిస్తోందా? నిజంగా
నిజమా నిజమా అంటామేమిటో చూడు. డే అండ్ నైట్ ప్రసాద్ గారు ఎక్కడున్నారు, ప్రసాద్ గారు ఏం చేస్తున్నారు, ప్రసాద్ గారు ఎప్పుడు వస్తారు అని చంపు తినేస్తుందనుకో. నిజమా నిజమా అంటామేట్రా అక్షరాలా. అది సరే, వెధవద నడవలేకపోతున్నాను. ఓ స్క్రూడర్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, 5000 అప్పిస్తాం ఏమిటి అప్పా. రే చక్రి, అమ్మాయి పెళ్లి సంగతి ఏం ఆలోచించావురా? ఆలోచించేది ఉంది, వాడితో మాట్లాడదాం. నువ్వు ఎప్పుడు సరే అంటే అప్పుడు చేసేద్దాం. ఎవరికిచ్చి? ప్రసాద్కు. ప్రసాదా? ఏం లేదు, ఆ కుర్రాడు అంత స్థితిపరుడు కాదు కదా, ఏదో జీతంరాళ్లతో బ్రతుకుతున్నాడు. అంతకంటే కాస్త ఉన్న చోటు ఇస్తే మంచిదని. ఉన్న చోటు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ మన పొజిషన్ కూడా చూసుకోవాలిగా. మనమేమో లక్షలు ఇవ్వలేము. లక్షల సంగతి కాదు గాని మన ఇంటికి వస్తుంటాడే అదేరా ప్రసాద్ స్నేహితుడు రాజేష్ బాబు, అతన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి? బెస్ట్, చాలా బాగుంటాడు. ఏమిటో కొంచెం గాలి మనుషులే ఉన్నా. ఏమోరా, నాకు మాత్రం ఆ కుర్రాడు బాగా నచ్చాడు. నాకు నచ్చాడు. నాకు నమ్మకం కలవడం లేదు మా అమ్మ. రే కాస్త ఎక్కువగా మాట్లాడతాడే గాని అతని మనసు చాలా మంచిదిరా. పైగా ఒక్కగానొక్క కొడుకు బోలెడు ఆస్తి ఉంది, మన అమ్మాయి ఆ ఇంట్లో బాగా సుఖపడుతుందిరా నాయన. సర్లే, మనం ఎందుకు ఫలానా అనుకోవడం, దాని అభిప్రాయం ఏమిటో కనుక్కుందాం, తర్వాత ఆలోచిద్దాం. అలాగే. ఇంకా ఎంతసేపు డ్రెస్ చేసుకుంటుంది బీబీ? నా టైం అయింది. వాళ్ళు వస్తానన్నారు, రాలేదు ఇంకా. హే, గుడ్ మార్నింగ్. హలో. మీరు ఎప్పుడు వచ్చారు? నిన్నే వచ్చాం. డ్యూటీ మీద? మీరు? జస్ట్ లైక్ దట్. అవును, మీ సాయంకాలం ఫ్రీగా ఉంటారా? ఏ, జస్ట్ లైక్ దట్. డిన్నర్ ఎక్కడ రాకూడదు? సారీ అండి, నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఎగ్జిబిషన్? అవును. ఐ సీ, బాయ్. బాయ్. దేవి 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 దేవి, హలో. అలాగా, ఇప్పుడే వస్తున్నాను సార్. సార్ సార్, ఆమె వచ్చేస్తుందండి. వచ్చేస్తుందండి. పోయిన కాలు రాదండి, ముందు మందు తాగండి. నువ్వు మందు వద్దు. అమ్మోండి, మీరు వచ్చారా? నువ్వెళ్ళమ్మా అతనికి. సారీ. ఏమండి, ఏదో ఆడుతూ ఆడుతూ జారితే సరదాగా జారారు అనుకున్నాను. అసలు ఎందుకు జారిపెట్టారు? ఏదో యాక్సిడెంట్ అయితే అయిందిలేండి, మీరు నవ్వారు అంతే చాలు. కూర్చోండి. పర్వాలేదండి. కాదు, ఇక్కడికి వచ్చండి. కూర్చో. అసలు దేనికండి కాలు విరిగింది? దేనికైందంటే, మీరు నవ్వారా? నేను నవ్వాను, జారను పడ్డాను. మీరు ఇలా పడతారని తెలుసుంటే నేను నవ్వేదాని కాను. ఈ రెండో కాలు పోయినా పర్వాలేదు, మీరు నవ్వాలి అంతే. ఏమండి, నేను ఒక మాట అడగనా? ఒకటేమిటండి? ఒక లక్ష అడగండి. నేనంటే మీకు అంత ఇష్టమా? మళ్ళీ ఆ మాటనండి. నేనంటే మీకు అంత ఇష్టమా? I love you so much. Really? I love you too much. Meeru? I love you so much. Really? I love you too much. Maliyanandi? I love you so much. Ore brother, kottavu maska pilla padipoyindi. Ore ఒక మాట చెప్పనా, 100 అబద్ధాలాడి పెళ్లి చేసుకోమన్నారు, 1000 అబద్ధాలాడి ప్రేమించమన్నారు, 100,000 అబద్ధాలాడి కాపురం చేయమన్నారు. అన్ని అబద్ధాలే. కరెక్ట్. కానీ ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది. ఏమిటో? ప్రేమించిన దాన్నే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న దాన్ని సుఖపెట్టాలి. ఇప్పుడు మనం ఆ రూట్లో వెళ్తున్నాం. అనే నువ్వు అనుకుంటున్నావు. మేంగానే అడ్డు పడితే నీ ప్రేమ పెళ్లి గోవిందా? కాబట్టి బాబు, మమ్మల్ని కాకబట్టు, మా అవసరాలకేదో ఐదో పదో చూసుకో. నైట్కి ఎదరు సరదా ఏర్పాటు చేయి.
అప్పుడు ఆ అమ్మాయి నీకు దగ్గరేటట్టు చూస్తాం. అది ఒరే మీ అందరికి ఒక మాట చెప్పనా, లవ్ అనేది వ్యాపారం కాదురా, బ్రోకర్స్ ని ఏజెంట్స్ ని పెట్టుకోవడానికి. లేకపోతే ఏమిట్రా, ఎవడో చెబితే ఆ అమ్మాయి నన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడమా? నాన్సెన్స్, నేను ఒప్పుకోను. ఆ అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. రే, 10 మంది గెలిస్తే అబద్ధాన్ని నిజం చేయగలరు, నిజాన్ని అబద్ధం చేయగలరు, అలాగే నీ ప్రేమను గీమ చేయగలం, జీవని దోమని చేయగలం. జాగ్రత్త, తమ్ముటే ఏమైనా చేసుకోండి. అంతేనా? అంతేనా? నిజంగా అంతేనా? బాబు నా మాట వినరా, నువ్వెంత యాక్ట్ చేసిన లాభాలే చెప్తున్నాను. రే బాబు నా మాట వినరా. దేవి, అరే మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము రాజేష్ కలిసి వచ్చాం. అవును, అన్నయ్య రాలేదా? రాలేదు. మరి మీరెక్కడి నుంచి వస్తున్నారు? మీకు తెలియదా? రాజేష్ కు కాలు విరిగింది, పాపం హాస్పిటల్లో ఉన్నాడు. వాడు చెప్పాడు, చెప్పినట్టే చేశాడు. ఏం చెప్పారు? ఆ ఏముంది, దేవి నన్ను ప్రేమించడం లేదు, అందుకోసమని ఒక చిన్న సినిమా ట్రీట్మెంట్ ఇస్తానన్నాడు. ఏం ట్రీట్మెంట్ రాని అడిగాను, విను అన్నాడు. నేను హాస్పిటల్లో చేరతాను, దేవి నన్ను చూడ్డానికి వస్తుంది, తన కోసమే కారు విరగొట్టుకున్నాను అనుకుంటుంది, దానితో నా ప్రేమ ఫలిస్తుంది అని అన్నాడు. అంతే కదరా? అంతేగా మరి? అంతే. నిజంగానా? నిజం కాకపోతే అబద్ధం మేము చెప్తామండి. అరే ఏమిటండి, కాలు విరిగి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కట్టంత కట్టారు కదా. ఓకే, కాలు విరిగింది కదా, అది నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, ప్లీజ్ ఫాలో ఇట్. ఏమిటి బాబు వెతుకుతున్నావు? నేను వెతుకుతున్నా, నేను ఏదో లక్షకారగా వచ్చాను. దేవి దర్శనార్థమా నాయన? దేవే. మరి దేవే కదరా నిన్ను ఫోన్ చేసి పిలిపించింది. ఫోనా? నీకెలా తెలిసిందిరా? చేసేవాడెవడు, చేయించేవాడెవడు, అంతా వీడేరా. దేవి కొంతతో ఫోన్ చేసింది మేము. మీరా? ఎందుకు? నిన్ను ఏడిపించాలని చేశాం. ఏడిపించడం ఎందుకు? ఎందుకేమిట్రా, మమ్మల్ని సంతోష పెట్టేది కదా. మేము అడిగింది అఫ్టాల్ 300 బాటలు పార్టీ వగైరా, అప్పుడు నీకు కట్ల బాధ ఉండేది కాదు కదా. ఇప్పటికైనా నీకు బాధ లేకుండా ఉండాలంటే బాబు నాయన మా మాట విని మమ్మల్ని సంతోష పెట్టు, లేదా నువ్వు దుఃఖపడతావు. మీరందరూ కలిసి కట్టగట్టుకుని అరిచి మొత్తుకున్నా దేవి మనసు మార్చలేరు. షీఈస్ లవింగ్ మీ సో మచ్ అండ్ టూ మచ్. బట్ ఐఎమ్ హేటింగ్ యూ టూ మచ్ అండ్ సో మచ్. ఎందుకండి కిందికి నాటకాలు? ఎవరి కోసం? ప్రేమించడానికి ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు రేపు పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని మోసాలు చేస్తారు? నాకు మాత్రం మొదటి నుంచి అనుమానంగానే ఉంది, మారారు కదా అనుకున్నాను. ఆ మారింది కూడా యాక్టింగ్ అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఐ హేట్ యు బ్రదర్. ఐ హేట్ యు. ఒరే హేట్ అంటే ఏంటో తెలుసా? ఒరే హేట్ అంటేనే తెలియదా? అసహ్యం. అసలు ప్రేమ అసహ్యం నుంచే ప్రారంభమవుతుంది. వీణ్ణెవరు మార్చలేరా? బాబు. ఏమ్మా? మీ నాన్నగారు ఏం చెప్పలేదా? దేని గురించి? రేపు పెళ్లి చూపులకు వెళ్ళాలి. నాకా? ఇంకెవరికి? రా. నేను రాను. అదేమిటి బాబు? లేకపోతే ఏంటమ్మా ఈ రోజుల్లో కూడా పెళ్లి చూపులు పచ్చంతకాయ పచ్చళ్ళగా? మీ నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు, రేపు పెళ్లి చూపులకు వస్తామని మాటిచ్చారు బాబు. అయితే మీరు వెళ్ళి చూసిరండి. మిస్తే ఏం ప్రయోజనం? అమ్మాయి నచ్చాల్సింది నీకా మాకా? నచ్చాల్సింది నాకేగా? అవును. అయితే నాకు నచ్చిన అమ్మాయి ఉంది, వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయండి. నిజంగానా? అవునమ్మా. ఆ అమ్మాయిని తప్పితే నాకు ఇంకెవరిని చూపించినా వేస్ట్. కానీ మీ నాన్నగారు ఒప్పుకోరే. ఒక పని చెయ్యి, పెళ్లి చూపులకు వచ్చి అమ్మాయి నచ్చలేదని చెప్పి. చాలా తప్పమ్మా, పెళ్ళి పిల్లని చూసి కావాలని నచ్చలేదని చెప్పడం ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడమే అవుతుంది. వద్దమ్మా. అయితే ఓ పని చేద్దాం, ఎలాగో మీ నాన్నగారి జాతకాల మీద నమ్మకం లేదు, నాకేమో పిచ్చి, వెళ్ళి చూద్దాం. నీ జాతకానికి అమ్మాయి జాతకానికి కుదరలేదని చెప్తాను. నువ్వు రాలేదనుకో, వారం రోజులు ఇల్లంతా తుఫాను. ఏమోయ్, నిన్నెక్కడికి వెళ్ళావు? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? నిన్న? ఏమ్మా నిన్నెక్కడికి వెళ్ళాను? దాన్ని అడితే ఏం చెప్తున్నావు? వెళ్ళేవాడు నువ్వు. నిన్న నిన్నెక్కడికి వెళ్ళావు? ఎందుకండి వాడు ఊరికే దబాయిస్తారు,
నిన్నంతా ఇంట్లోనేగా ఉన్నాడు, మీరేగా లేంది. కరెక్ట్, నేనేగా లేంది. ఆ నిన్న కాదు, మొన్న 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 ఎక్కడికి వెళ్ళావు? మొన్న ఏమా, మొన్న ఎక్కడికి వెళ్ళాను? మొన్న ఇంట్లోనే కదా ఉన్నాడు. మరి నేనెక్కడికి వెళ్ళాను? మీరు ఇంట్లోనే ఉన్నారు. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అబ్బే, నేనెక్కడికి వెళ్ళడం ఏమిటండి? నేనేగా మిద్దరు భోజనం పెట్టింది, పప్పు చించుగురు బాగుందని ఫోన్ చేశాను. అవునవును, బాగుంది బాగుంది. ఇవాళ కూడా అదేనా? ఏమో రేపు ఎక్కడికి వెళ్తున్నావు? రేపా? ఏమా రేపు? రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నావు, అది గుర్తు చేద్దామని వచ్చాను. కూర్చోబెట్టి. ఏమిట్రా నువ్వు సిగ్గుపడతావేంటి? చూడు దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, నీకై జపించి జపించి తపించి తపించు భక్తునిపై మా దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా, దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. ఏమిట్రా మాట్లాడకుండా కూర్చున్నావే, చెప్పు. ఓకే కాదా? బావగారు ఓకే? చూడండి ఏమిటమ్మా? నిన్న నా జీవితంలో మర్చిపోలేని రోజు. నేను చచ్చిపోదాం అనుకున్న సమయంలో బ్రతకమని ఆశీర్వదించారు. ఏమ్మా, ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? మొట్టమొదటి పెళ్లి చూపులకి ఎంతో సంబరపడిపోయాను, రెండోసారి కూడా ఆశతోనే ఉన్నాను, మూడోసారి కొంచెం అనుమానం వేసింది, నాలుగోసారి పెళ్లి చూపులే లేకపోతే బాగుండనిపించింది, ఈసారి కూడా అలాగే జరిగితే చచ్చిపోదాం అనుకున్నాను. మీరు నా జీవితాన్ని నిలబెట్టారు. నేను కాదమ్మా నిలబెట్టింది, ఆ దేవుడే నిలబెట్టాడు. ఏమనుకుని వచ్చామో, ఏం జరిగిందో అంతా దేవుడే చేశాడు. వెళ్ళమ్మా, అబ్బాయి పైనున్నాడు. గుడ్ మార్నింగ్. ఎవరండి? నేనేనండి. అంటే? నేనండి. ఐఎమ్ సారీ, గుర్తు రావడం లేదు. జోక్ చేస్తున్నారా? జోకా? కాదండి, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదు. నిన్నే కదండి పెళ్లి చూపుల్లో చూశారు. నేనా? అబే, అదేమిటా ఈ అమ్మాయిని చూడకపోవడం ఏమిటి? మనం వెళ్ళింది వేడింటికేగా, మనం చూసింది ఈ అమ్మాయిని, నువ్వు ఒప్పుకుంది ఈ అమ్మాయిని, మనం ఖాయం చేసుకొచ్చింది ఈ అమ్మాయినేగా. అలాగా? నేను చూస్తున్నంతసేపు నాకు దేవే కనిపించింది, ఆమె అనుకున్నాను, అందుకే ఒప్పుకున్నాను. లేకపోతే ఎవడి? ఎవడి? ప్లీజ్ వన్ మినిట్. ఐఎమ్ సారీ, మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను. ఇప్పటికే జీవితంలో చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యాను, బట్ దిస్ ఇస్ ఎ స్వీట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ద లాస్ట్ డిసప్పాయింట్మెంట్. లాస్ట్ అంటే? ఒక ఆడదానికి పెళ్లి చూపుల పేరుతో సంతలో పశువుని నిలబెట్టినట్టు నిలబెట్టి చూసిన ప్రతి వాళ్ళు నచ్చలేదు నచ్చలేదని చెబుతుంటే ఇంకా ఆడది ఎందుకు బ్రతుకుండాలండి? లేదండి,
దీని మూలంగా మీరు బ్రతకూడదనే నిర్ణయానికి వస్తే నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక్క మాట, పెళ్లి చూపులకని మిమ్మల్ని చూడ్డానికని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడకుండా మీలో దేవిని చూశాను అంటే నేను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోండి. ఆమె చాలా అదృష్టవంతురాలు. వస్తాను. ఏమండి, నా మనసు విప్పి చెప్పారు, మీరేమీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పమంటారు? ఒక ప్రేమమూర్తిని చూశానని ఆనందపడమంటారా? ఆ మూర్తి పక్కన చోటు దొరకలేదని బాధపడమంటారా? చూడండి, మీకు జీవితంలో ఏం జరిగినా అందుకు నేనే బాధ్యుడిని అవుతాను. నాకు అమ్మంటే దైవం, ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు పెళ్లి చేసుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోయినా, ఏ అఘాయిత్యానికైనా పాల్పడ్డా, జీవితాంతం నేను ఇలాగే ఉండిపోతాను. బాబాయ్, ప్రసాద్కు మా దేవునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నన్ను ఎందుకురా అడగటం? అది మీరు మీరు నిర్ణయించుకోండి. వాడు చేసుకుంటానంటే నేను కాదనేది ఏముంది? ఏమే అలా కాదు బాబాయ్, ముందు చెప్పాల్సింది మీరే కదా. మేం చెప్పడం సరే బాబు, మమ్మల్ని ఊరించి హడావిడిగా పిలిపించావు, కూర్చోబెట్టి హడావిడి చేస్తున్నావు సరే. అసలు మీ చెల్లెల మనసులో ఏముందో తెలుసుకున్నావా? తెలుసుకోవడం ఏంటత్తయ్యా, దానికి మొదటి నుంచి తెలుసుగా నేను విడికేయించి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని. ఒక్కసారి అడిగితే ఎందుకైనా మంచిది కదరా. నేను మాట్లాడవు ఎందుకురా, నువ్వే మాట్లాడు. రేపు పొద్దున దేవిని గుడికి తీసుకొస్తాను, అక్కడ నువ్వు మాట్లాడి తెలుసుకో. మీ అన్నయ్యకి ఎప్పుడు మీ ఇచ్చేసానండి. ఏ అన్నయ్య చేసైనా చెల్లి గురించే కదండి. వాడు ఎప్పుడు మాట్లాడినా మీ పెళ్లి గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఏ అన్నయ్యకైనా చెల్లి పెళ్లి జరిగితే ఒక భారం తగ్గినట్టే కదండి. అలా అని కాదనుకోండి, మీ భవిష్యత్తు బాగుండాలని మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటాడు మీ అన్నయ్య. పెద్దోళ్ళు చూసేవి చేసేవి ఎప్పుడు మంచి సంబంధాలే అండి. కాకపోతే పెళ్లి అయ్యాక కాపురం చేశాక మంచిదో చెడదో అప్పుడు కానీ తెలీదు. కరెక్ట్ అండి, మా ఇంట్లో కూడా నా పెళ్లి గురించి చాలా తొందరపడుతున్నారండి. మా ఇంట్లోనే అంతేనండి, పెళ్లికి ఏడొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే పెద్దోళ్ళకి ఎప్పుడు తొందరేనండి. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో సంబంధాలు వస్తున్నాయి, కానీ నేనే వద్దంటున్నాను. నిజమేనండి, మన మనసులో ఏదో ఉంటుంది, వాళ్ళకి నచ్చవు, వాళ్ళేవో చూస్తారు. నాకు మా అన్నయ్యతో ఇదే ప్రాబ్లం అండి. ఏమండి, మీ అన్నయ్య మనసులో ఏముందో మీతో చెప్పాడా? నా మనసులో ఏముందో నేను చెప్తే కదండి మా అన్నయ్యకు. అదిగో మా అన్నయ్య వచ్చాడు. చెల్లమ్మా, ఇదిగో వీళ్ళు అర్చన చేయించు. తరా మాట్లాడేసావా? చాలా మాట్లాడాను, అసలు విషయం తప్ప. ఏమిట్రా? చోటిస్తే నా మాట్లాడటానికి చోటిచ్చేదే ఉందిరా, స్టేట్గా చెప్పలేకపోయావా నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని? ఒరే, గదిలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడాలని అన్నీ అడిగేయాలని అనుకుంటాను, తీరా ఎదురుపడితే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ మాట్లాడటం గెట్టాటం నాకు కుదరదు, కానీ అన్నీ నువ్వే మాట్లాడేసి సెటిల్ చేసి. ఓకే ఓకే, వస్తున్నానమ్మా. తరా మీరా,
కూర్చోండి. నా పెళ్లి ఖాయమైందండి. కంగ్రాచులేషన్స్. మొదటి ఇన్విటేషన్ మీకే ఇవ్వాలని మీ దగ్గరికి తీసుకొచ్చాను. థ్యాంక్స్. నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని కాదు, మీ ప్రేమను. అదుగో సమయానికి అమ్మాయి కూడా వచ్చింది. ఏముంది దాని పెళ్ళట? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరి పెళ్లి కొడుకు? డీటెయిల్స్ అన్ని నీకెందుకే? ఎలాగూ పెళ్లికి వస్తావు, పెత్తనం చలాయిస్తావు, అప్పుడు తెలుస్తుంది. విష్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫస్ట్ నైట్. చచ్చా అదే మాట. చిచ్చి ఏమిటి, పెళ్లి జరిగితే ఫస్ట్ నైట్ ఉండదా? నీ నోట్లో నోరు పెట్టడం కంటే ఊరుకోవడమే మంచిది. వెళ్ళొస్తాను. బాయ్. వస్తాను మామగారు. మంచిది. బెస్ట్ ఆఫ్ లక్. ఏమిటే నైట్ అంటున్నావు, పెళ్లి రాత్రిపూట? అది కాదు మామ. మరి నువ్వు నైట్ అంటున్నావు? నైట్ అది వేరే. ఏది వేరేనే? అది కాదు మామ, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అంటే పెళ్లి జరిగిన మొదటి రోజు ఉంటుంది చూడు, అప్పుడు. నోరు మీద పిచ్చి వేపవ. బెస్ట్ విషెస్ టు యూ. హలో. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏమిటి అందరూ ప్రెజెంటేషన్స్ తీసుకొస్తే ఈయన చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు? లేదు మేడం, ప్రెజెంటేషన్ కంటే విలువైందే తీసుకొచ్చాం. వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళ ఊరంతా ఆకాశాన గోరంతా దివ్వెగా పిడికెడంత గుండెలోన కొండంతా వెలుగుగా కనిపించే రంగులన్నీ సిల్దూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా కనిపించే రంగులన్నీ సిల్దూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా నిలిచి పొమ్మని మబ్బుగా కురిసి పొమ్మని వానగా తెరిసి పొమ్మని వెన్నెలగా మిగిలి పొమ్మని నా గుండెగా మిగిలి పొమ్మని నా గుండెగా చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ తారలు దిగి వచ్చిన వేళ నీలిరంగు చీకటిలో నీలాల తారగా చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా వేటాడే చూపులన్నీ లోని ప్రేమగా
వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా, వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా, వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా. చెప్పి పొమ్మని మాటగా, చేసి పొమ్మని బాసగా, చూపి పొమ్మని బాటగా, ఇచ్చి పొమ్మని ముద్దుగా, ఇచ్చి పొమ్మని ముద్దుగా. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ. మీరు మనిషేనా? ఎన్నిసార్లు చెప్పాలి మీరంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడతారని. ఐ హేట్ యు, ఐ హేట్ యు. అర్థం లేకుండా ఎన్నిసార్లు వినిపించుకో. పదవే ఏమిటి నువ్వు మాట్లాడేది? లేకపోతే ఏమిటి? ప్రతిసారి ఏదో వంక పెట్టుకుని ఇంటికి రావటం, ఏదో రకంగా మాట్లాడాలనుకోవటం. ఏదో వంక పెట్టుకుని దాని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకేం వచ్చి? ఎర్రగా అన్నంగా ఉందని వెంటబడ్డావా, లేక సంస్కారం ఉందని వెంటబడ్డావా? ఏ ఉందని వెంటబడ్డావు? ఇన్నాళ్ళు నీకు సంస్కారం ఉందనుకున్నాను. ఈ సంస్కారం అంతా ఏ గంగలో కలిపావే? అతను వెంటబడుతున్నాడు వెంటబడుతున్నాడు అంటావే. నువ్వెన్నిసార్లు కాదన్నా అతను అన్నిసార్లు వెంటబడ్డాడంటే అతను ఎవరై ఉంటారో ఆలోచించావా? నిన్నే దేవతగా కొలిచే ఒక భక్తుడు, నిన్నే గుడ్డిగా పూజించే ఒక ఆరాధకుడు, తన మనసంతా నీకే అర్పించిన ఒక ప్రేమికుడు. ఇన్నిసార్లు నిన్ను నిర్లక్ష్యం చేసిందంటే ఆమె ఎవరై ఉంటుందో తెలుసా? ప్రేమంటే అర్థం తెలియని గుడ్డిదైనా అయి ఉండాలి, లేక నిన్ను పిచ్చివాడనుకుంటున్న పొగరమూతైనా అయి ఉండాలి. అతను నిన్నెంత పిచ్చిగా ప్రేమించాడో తెలుసా? పెళ్లి చూపులకని నన్ను చూడడానికి వచ్చి నాలో నిన్ను చూసి నువ్వే అనుకుని పెళ్లి ఖాయం చేసుకుని వెళ్లారు. కల్పన, కల్పనలో కనిపించని కలల్లో జీవితాన్ని గడిపావు. పుట్ ఏ ఫుల్ స్టాప్ టు దోస్ బ్లడీ డ్రీమ్స్. పెళ్లి ఖాయమైన మర్నాడే వాళ్ళింటికి వెళ్లాను. అప్పుడు తెలిసింది పెళ్లి చూపుల్లో ఆయన చూసింది నన్ను కాదని, ఆయన ఒప్పుకుంది నన్ను కాదని. ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, ఆయన మనసు అర్పించింది ఒకే ఒక దేవతకని. ఆ దేవత ఎవరో తెలుసా? నువ్వే. కల్పన, ఆ పిల్లను మర్చిపోవాలి. మర్చిపోవడమే కాదు, ఈ నాలుగు గోడల మధ్య ఆ పేరు వినిపించకూడదు. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన రావడానికి వీల్లేదు. వద్దు కల్పన, వద్దు. అంత మాట నొద్దు. నేను కావాలని అవమానించలేదు. ఆయన ఆయన ఏమిటో అర్థం చేసుకోలేకపోయాను. ఆయన మాటలో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఆయన ఎక్కడున్నా సరే ఏమన్నా భరిస్తాను. ఇన్నాళ్ళు నేను చేసిన అవమానానికి ఆయన ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను. రాజేష్, ఎందుకు వచ్చావు రాజేష్? దేనికి? మాట్లాడటానికి. మాట్లాడింది చాలదా? కాదండి. అవమానించింది చాలదా? పొరపాటు అయిపోయింది. పొరపాటు నీది కాదమ్మా, వాడిది. అసలు ప్రపంచంలో వాడికి పెళ్ళే కానట్టు, నువ్వు తప్ప మరొక అమ్మాయి దొరకనట్టు నీ వెంట పడ్డాడు. ఏ ఆడదానికైనా వెంటపడ్డ మగవాడు ఎప్పుడూ లోకువే. దాన్ని అలసుగా తీసుకున్నావు, పిచ్చివాణి చేసి నీ చుట్టూ తిప్పుకున్నావు, చివరికి నలుగురిలో బెదవం చేశావు. ఆగు, ముందిక్కడి నుంచి వెళ్ళు. ప్రపంచంలో నువ్వు ఒక్కదానమే ఆడదానం అనుకున్నావా? నువ్వు ఒక్కదానమే అందగతిని అనుకున్నావా? లేదండి, లేదు. అల్లరి చేయటానికే వెంటపడుతున్నారనుకున్నాను, కానీ నన్ను తప్ప మరెవరిని పెళ్లి చేసుకునన్నారని, ఆయన మనసులో నాకు తప్ప మరెవరికి స్థానం లేదని ఇప్పుడే ఇప్పుడే తెలుసుకున్నాను. ఆయన నాకు కావాలండి, ఆయన కోసమే వచ్చాను. మీరేం చెప్పినా సరే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను.
చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళే ప్రేమని, ప్రేమ పెళ్ళి దంటని నూరేళ్ల పంటని, నూరేళ్ల పంటని, నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతాయి నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుండే చేరాలి మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని, గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని, తోడంటే నేనని చెలిమంటే నువ్వు నేను చంటని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నో, వీల్లేదు. ఏమైనా సరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు, చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు నాన్న చెప్పండి, ఎందుకు వీల్లేదు? వాడు తిరిగిపోతామ్మా. తిరిగింది ఎవరి కోసం? నా కోసమేగా. అది ఆరది కాదురా. ఆ మాట మీరనకూడదు నాన్న. వాడు ఒట్టి తాగుపోతామ్మా. నేను పెళ్లి చేసుకోపోతే పక్కా దేవదాస్ అవుతాడు. అది శూర్పణఖరా. మంచివాళ్ళు కొందరు అలాగే కనిపిస్తారు నాన్న. వాడొట్టి పొగరుబోతమ్మా. అసలు మొగాడికి ఆ పొగరే లేకపోతే మొగాడే కాదన్నయ్య. అది సరేరా, అదొట్టి పొగరుబోతు. ఆడదానికి ఆ మాత్రం పొగరుండాలి నాన్న, లేకపోతే అది ఆడదే కాదు. వాడితో నువ్వు సుఖపడలేవమ్మా. మీరు ఇలా అడ్డం కొట్టారంటే నిజంగానే సుఖపడలేను నాన్న. అన్నయ్య, నీకు కావాల్సింది నా సుఖమే కదా. అతన్ని చేసుకుంటే సుఖంగా ఉంటాను. నువ్వు కాదన్నా వేరే పెళ్లి చేయాలనుకున్నా చావనైనా చస్తానే గానీ వేరే పెళ్లి చేసుకోను. అది కదమ్మా వాడి సంగతి. He's a great lover. That's all. Adi kadra. Whatever she is a great lover. Chudamma. Nee bratuki oka dari chupinche varike na baadhyata. Aa bratuku nu bratikinchukovalsina baadhyata neede. Nee ishtam. Alage ra, alage. Daddy.
థ్యాంక్ యూ డాడీ. శుభమస్తు అయ్యా. శ్రీ 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 సత్యమూర్తి గారి కుమారుడు రాజేశ్వరరావుకు కీర్తిశేషులు, వెంకటరాఘవరావు గారి కుమార్తె, తాయారమ్మ గారి మనవరాలు, చిరంజీవి చక్రవర్తి గారి సోదరి అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి దేవినిచ్చి వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో నిర్ణయించుకొని ఇచ్చి పుచ్చుకునే నిశ్చయ తాంబూలం. పుచ్చుకోండి. ఏరా దై, దేవితో నా పెళ్లి ఖాయమైంది. నిజంగానా? నిజంగా ఏమిట్రా, శుభలాగా తీసుకొస్తాగా చూదు గాని. దారా అబద్ధాలాడి నా పెళ్లి జరగొడతా ఉన్నారుగా. శ్రీదేవితో నా పెళ్లి ఫిక్స్ అయింది, ఇప్పుడే ఉంటాం. ఓకే, కంగ్రాచులేషన్. చెప్పాను కదరా, ప్రేమకు ఏజెంట్లు బ్రోకర్లు అక్కర్లేదని. శ్రీదేవితో నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడే ఉంటాను. ఏమంటాం, నోరు మూసుకుని పెళ్లి వస్తాం. కంగ్రాచులేషన్. బాయ్ బాయ్. రాజేష్, కంగారు పడవలసిందేం లేదు. ఎనీహౌ, స్పెషలిస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నేను కవర్ చేస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఆంటీ, ఆంటీ రామ్మా. అనేరంటీ? ఏమ్మా, కొన్ని శుభలేఖలు తీసుకొచ్చాను. ఇందులో ఆయనకి ఏది నచ్చితే అవి సెలెక్ట్ చేసి చెప్పాలి. లేడే, నీకోసమే మీ ఇంటికి వెళ్ళాడు. అది ఈ పని మీదే మీ ఇంటికి వెళ్ళింది బాబు. ఏమిటి దేవ్, మా ఇంటికి వెళ్ళిందా? మా ఇంటికి వెళ్ళారా? అశుషు, ఫైన్ ఫైన్ బ్రదర్. మొత్తానికి అనుకున్నది సాధించావు. యువర్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. సాధించడం కాదురా, జయించాను. మీరందరూ అన్నారుగా మీ పెళ్లి ఎలా జరుగుతుందో చూద్దామని. చూడండి, అప్పుడు అన్నం లేవా, ఇప్పుడు అన్నం లేదు కదా. మేము అంత గట్టిగా అనకపోతే నువ్వు ఇంత గట్టిగా ట్రై చేయవు కదా. ఈ పెళ్లి జరగకపోతే మాకేమైనా ఉపయోగమా? ఒక మనిషిని దచ్చబడితే మంచి పనులు జరుగుతాయని. సిస్టర్, మీ నూతన వధూవరులకు ఇవే మా శుభాకాంక్షలు. లేరండి, క్యాంప్కి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? 20 వస్తారు. అయ్యో, ఆ రోజు పెళ్ళి ఎక్కడున్నారో తెలుసా? తెలియదండి. సరే, ఇన్విటేషన్ ఇవ్వు. అలాగే సార్. వెంటనే రమ్మని చెప్పు. అలాగే. ఒక దేవుడి గుడిలో ఒక దేవత గుడిలో నిలుపించే అనురాగం, కురిపించే అభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం, కురిపించే అభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం, ప్రేమాభిషేకం, ప్రేమకు పట్టాభిషేకం. పూచిన పూల పందిరిలో మమత లల్లిన ప్రేమ సుందరికి పట్టాభిషేకం, పట్టాభిషేకం.
ಕೇಳಿನ ರಾಗ ದೇವತ ರಾಗಾಭಿಷೇಕ ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం చాటున పెళ్లి పల్లకిలో కదలి వచ్చిన పెళ్లి కూతురికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం స్వర్గాల బాటలో బంగారు తోటలో రతనాల కొమ్మకు విరిసిన స్వప్న సుందరి క్షీరాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం అందరి దురదృష్టం దాని నుదుట మీద కూర్చుంది. పెళ్లి నాటికే అతడు చెప్పు మనిషట ఆ విషయం మాతో చెప్పకుండా దాచి పెళ్లి చేశారు. ముందే ఆ పెళ్లి కొడుకైనా చెప్పి ఉంటే నా బిడ్డకి గతి పట్టుండేది కాదు. సారీ కల్పన, దేవుడికి చాలా అన్యాయం చేశాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప నేను పెళ్లి చేసుకుని అన్నారు. మేము పెళ్లి చేసుకోవటం కోసమే నీకు పెళ్లి జరిగినట్లయింది. డాక్టర్ గారు, ఆ రిపోర్ట్స్ ఎవరు? రాజేష్ అని మొన్న ఒకతను వచ్చాడు. రాజేష్? కుర్రవాడు చూస్తే చాలా హుషారుగా పూలరంగల్లా ఉన్నాడు. నేను కూడా అనుకోలేదు కేసు ఇంత సీరియస్ అని. కానీ వాళ్ళ స్పెషలిస్ట్ రిపోర్ట్ చూస్తే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సరా? అవును, లంగ్ క్యాన్సర్.
ఐ థింక్ 5-6 మాసాల కంటే ఎక్కువ బ్రతకడం అనుకుంటాను. ఏం లేదు శాస్త్రి గారు. శాస్త్రి గారు ఎవరు తలుపు చేయండి. ఏంటి బాబు ఇంత రాత్రి ఇప్పుడు వచ్చారు? మీతో అర్జెంటు పనుండి వచ్చాను. మీరు ముహూర్తం పెట్టారే, ఆ ముహూర్తానికి పెళ్లి చేయలేనండి. అదేంటి బాబు? ఏం లేదు, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు సత్యమూర్తి గారు. వెంటనే ముహూర్తం పెడితే తప్ప పెళ్లికి ఒప్పుకున్నారు. కాదని లేక ఒప్పుకున్నాను. తీరా ఒప్పుకున్నాక ఒప్పుకున్నాకేమైంది శాస్త్రి గారు? నా స్థితి వాళ్లతో తొగగలిగింది కాదు. వాళ్ళకున్నది ఒక్కడే కొడుకు. వాళ్ళంతస్తుకు తగినట్టు పెళ్లి చేయమంటున్నారు. చేయలేను అంటే ఖాయం చేసిన పెళ్లి కాదంటారేమో అని భయం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ముహూర్తం వాయిదా వేయించండి. ముహూర్తం వాయిదా వేయడమా? అవును. అమ్మో శాస్త్రి గారు, పెద్దవారు కనుక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు కాదంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి. అదేంటి బాబు, శుభలేఖలు వేయించారు, అందరికి తెలియపరిచారు. పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. ఈ సంబంధం వద్దనడం లేదుగా. కాస్త గడువు కావాలి. ఓ 6 నెలలు వాయిదా వేయించండి. అప్పటికి సమస్యలన్నీ పూర్తయిపోతాయి. బాబు శాస్త్రి గారు మాట్లాడకండి. మీరు సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఏం చెబుతారో ఎలా చెబుతారో ఈ ముహూర్తం వాయిదా పడేటట్లు చూడండి. దట్స్ ఆల్. అయ్యా, మీ అబ్బాయి గారి వివాహ ముహూర్త నిర్ణయం విషయంలో ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది. ఏమిటి? అప్పుడు పాత పంచాంగం చూసి ముహూర్తం పెట్టాను. తీరా ఈ సంవత్సరం పంచాంగం చూద్దును కదా, అది పరమ దుర్ముహూర్తం అయింది. ఎంతటి దుర్ముహూర్తం అంటే, పాపం పెళ్ళైన 3 నెలల్లోనే ఆ అమ్మాయి పసుపు కుంకుమలు కోల్పోతుంది. శాస్త్రి గారు, అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? అందుకే జరిగిన పొరపాటుకు క్షమాపణ వేడుకుందామని వచ్చాను. అరుగో శాస్త్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అవునమ్మా, ఈ విషయం మీతో విన్నవించుకున్నాను. అయ్యగారితో కూడా విన్నవించుకుందామని వచ్చాను. మేము అందుకే వచ్చాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? చేయటానికి ఏముంది, ముహూర్తం వాయిదా వేయాలంటున్నారు. శుభలేఖలు వేయించేశాం, అందరికీ పంచిపెట్టాం. అమ్మా, మీరు శుభలేఖలు ఇచ్చిన ప్రతి గణపకి వెళ్ళి చేసిన తప్పుకు చంపలేసుకొని నేను క్షమాపణ వేడుకుంటాను, సరేనా? మీరు పెళ్లి చేసేది వాళ్ళు 10 కాలాల పాటు సుఖంగా కాపురం చేయాలనే కదా. 100 ఏళ్ల జీవితం వ్యథవది 3 మాసాల్లో అయిపోతే ఎలా చెప్పండి? అది సరేనయ్యా, ఈసారైనా సరిగ్గా చూసి మంచి ముహూర్తం పెట్టండి. పెట్టానమ్మా, 6 మాసాల్లో అమోఘమైన ముహూర్తం ఉంది. ఏం బాబు? ఓకే ఓకే. అమ్మా, పెళ్లి వాయిదా వేశారట ఎందుకు? ముహూర్తంలో తేడా వచ్చిందట, మళ్ళీ మంచి ముహూర్తం చూసి పెడతా ఉన్నారు. దేవి. హలో రాజేష్, మంచిగా జరిగిందో చెడుగు జరిగిందో అనుకున్న ముహూర్తం వాయిదా పడింది. ఇప్పటికే 4 రకాలుగా అనుకుంటున్నారు. రేపు ఏది ఎటు జరిగినా ఇది ఆడపిల్ల ఇల్లు. నువ్వు రావడం పోవడం దానికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. ఐఎమ్ సారీ చక్రి, ఐఎమ్ వెరీ సారీ. నేను ఎంతసేపు నా సైడ్ నుంచే ఆలోచించాను. జస్ట్ 1-వే ట్రాఫిక్. ఆయనకిచ్చి ఆయన ఇచ్చే ఉత్తరం తీసుకురా, అన్నీకి తెలియనీకే. దేవి, ఏదో అనుమానంగా ఉందని అర్జెంటుగా మాట్లాడాలని అన్నావు, దేని గురించి? ఏం లేదు, మన పెళ్లి వాయిదా వేశారు కదా, ఆ కారణం నిజం అనిపించడం లేదు. నా అనుమానం అంతా మా అన్నయ్య మీదే. మొదటి నుంచి అతనికి మన పెళ్లి అంటే ఇష్టం లేదు కదా. ఏదో ఒక వంక పెట్టి ప్రస్తుతానికి మన పెళ్లి వాయిదా వేశాడు అనుకుంటాను.
హలో డాక్టర్ లేరండి. లేరండి. ఏమండి? ఏం లేదండి, ఈ మధ్య నోటి వెంట రక్తం పడింది, డాక్టర్ గారి దగ్గరికి వస్తే మంది ఇచ్చారు, మళ్ళీ రక్తం పడింది అందుకని. అవును, మీ పేరు రాజేష్ కదా? అవునండి. గ్లాడ్ టు సీ యూ. ఐఎమ్ సారీ. ఏంటండి? ఈ ప్రపంచంలో అన్నిటికీ మందులు కనిపెడుతున్నారండి, కానీ క్యాన్సర్కి మందు కనిపెట్టలేకపోతున్నారు. యా, యు ఆర్ రైట్. మీ క్యాన్సర్ అని తెలియగానే డాక్టర్ గారు చాలా ఫీల్ అయ్యారు. క్యాన్సరా? రాజేష్ గారు ఉన్నారా? లేడమ్మా. మీరెవరు? సత్యమూర్తిని. మీరు? నమస్తే అంకుల్, నేను దేవిని. ఆయన ఉన్నారా? లేడమ్మా, రాత్రి ఊరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ అని వెళ్ళాడు. నీతో చెప్పలేదా? పెళ్లి ముహూర్తం ఎందుకు వాయిదా వేశావు? ఆ ముహూర్తానికి మీ ఇద్దరి జాతకాలు కలవక. జాతకాలు కలవక, అతను నీకు నచ్చక? దేవి, నిజం చెప్పన్నయ్య, అతనంటే మొదటి నుంచి నీకు ఇష్టం లేదు కదూ? నిజమేనమ్మా, మొదట లేని మాట నిజమే. కానీ నువ్వు ఇష్టపడిన తర్వాత నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. అమ్మా నాన్న ఎలా ఉంటారో, వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియకపోయినా నాకు తెలుసు. అందుకే నేను బ్రతికినంతకాలం నీకే కష్టం కలగకూడదని, నీకే లోటు రాకూడదని నా ప్రయత్నం.
నువ్వు ఒకింటి దానివి, సుఖంగా కాపురం చేసుకునేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. అలాంటిది నీకు పెళ్లి కాకూడదని, నువ్వు సుఖంగా ఉండకూడదని ఎలా అనుకుంటానమ్మా? అయితే అతని మీద నీకేదైనా అనుమానం ఉందా? ఎక్కడెక్కడో ఏదేదో వింటున్నావు, అవన్నీ నిజమో అవునో కాదో. అవును రాజు, రాజు. ఏమ్మా? ప్రసాదు నిద్ర మాత్రం మింగాడట్రా, చాలా సీరియస్ గా ఉందట. ఎక్కడున్నాడు? ఏమిట్రా ఇది, నువ్వెంతో ధైర్యవంతుడు అనుకున్నాను, ఇంత పిరికివాడివా? నేను మనిషినే కదరా, అసలు ఎందుకు చచ్చిపోవాలనుకున్నావురా? ఆ విషయం నాకంటే నీకే ఎక్కువ తెలుసు. దేవి గురించేగా? అవును, నేను క్యాంపు నుంచి తిరిగి వచ్చేసరికి ఎదురుగా ఇన్విటేషన్ కనిపించింది. సరిగ్గా ఆ రోజే ముహూర్తం, ఇన్విటేషన్లో దేవి పేరు పక్కన నా పేరు ఉండటానికి బదులు మరొకరు పేరు ఉండేసరికి నేను తట్టుకోలేకపోయాను. పైగా అతను నా ఫ్రెండ్, నాకు కావలసిన వాడు. దేవి ఇష్టపడకపోతే మీరు ఈ పెళ్లి ఖాయం చేసుండేవారు కాదని నాకు తెలుసు. దేవి ఇష్టపడింది అంటే నా మీద ఇష్టం లేనట్టేగా. దేవికి ఇష్టం లేనప్పుడు, దేవిని తప్ప మరి ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని నేను అనుకున్నప్పుడు బ్రతికి మాత్రం ప్రయోజనం ఏముందిరా? అయినా పెళ్లి వాయిదా పడింది. వాయిదా పడిందా? ఎందుకని? ఇద్దరు జాతకాలు కలవక. మరి శుభలేఖలు కూడా పంచిపెట్టారుగా. పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి, ఇక శుభలేఖలు పంచితే మాత్రమే. ఒరే ప్రసాద్, ఒకవేళ భగవంతుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడేమో, అందుకే జరగాల్సిన ఆ పెళ్లి ఆగిపోయిందేమో, అందుకే నువ్వు బతికావేమో. ఏమిట్రా అర్జెంట్ గా రమ్మన్నావు, ఏం మాట్లాడో? మీరు సాయం చేయాలరా నాకు. ఏమిట్రా అది, చెప్పరా? దేవి దగ్గరకు వెళ్ళి. ఓకే, వెళ్ళి అబద్ధం చెప్పాలి. అబద్ధమా? ఎస్ చెప్పేస్తాం. ఏమని చెప్పాలి? నేను ఆడపిల్లలతో తిరుగుతున్నానని, రాత్రింబగళ్ళు తాగి చెడిపోతున్నాను. రాజేష్, ఏమిట్రా ఇది? చెప్పానుగా అబద్ధమని. ఎందుకు చెప్పాలరా? ఆమె కోసం ఈ నవస్థలు పడి, ఆమెను అర్థం చేసుకుని, పెళ్లి ఖాయమై అందరం సంతోషంగా ఉన్న సమయంలో? సంతోషంగా ఉండగానే ఇది జరగాలి, లేకపోతే అందరి సంతోషాలు చల్లా చెదరైపోతాయి. ఎందుకని? దయచేసి వివరాలు అడగొద్దు, ఈ పెళ్లి జరగకూడదు అంతే. రాజు, నువ్వేం చేయమన్నా చేస్తావురా, కానీ ఈ పెళ్లి మాత్రం మేము జరగొట్టలేము. ఒరే, ఆ రోజు మీరందరూ ఒక మాట అన్నారు, గుర్తుందా? 10 మంది ఒక నిజాన్ని అబద్ధం చేయగలరు, అబద్ధాన్ని కూడా నిజం చేయగలరు అని. అందుకే మీరందరూ కలిసి ఈ ఒక్క అబద్ధాన్ని నిజం చేయండి. రాజు, ఆ రోజేదో సరదాగా అన్నావురా, కావాలంటే మళ్ళీ అబద్ధం ఆడతాం ఒక మంచి పని చేయడానికి. ఇది కూడా మంచి పనిరా. ఈ పెళ్లి కాని జరిగితే ఆమె విధవైపోతుంది. రాజు, 100 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్నారు, 1000 అబద్ధాలాడైనా ఒక కాపురం నిలబెట్టమన్నారు. ఈ ఒక్క అబద్ధం ఆడితే చాలు, ఒక అమ్మాయి జీవితమే నిలబడుతుంది. రాజు, అసలు ఏమైందిరా? ఒరే, ఇంతకంటే వివరాలు నన్ను ఏమీ అడగొద్దురా,
స్నేహితుడిగా నేను మీ మధ్య సంతోషంగా ఉండాలన్నా, ఒక ఆడపిల్ల పసుపు కుంకుమలు కాపాడాలన్నా మీరు సాయం చేయాలి. తప్పదు. రాజేష్ మారాడని మేమంతా చాలా సంతోషపడ్డాం. వాణ్ణి మా చెల్లెలు అంటే నువ్వు పెళ్లి చేసుకుంటావని మరీ హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ వాడి ధోరణి మళ్ళీ మామూలు అయిపోయింది. మామూలంటే? మామూలంటే మామూలు. అదేనండి, వాడికి చాలామంది పాత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ పిల్లల్ని వాడు వదులుకోలేకపోతున్నాడు. వాళ్ళతో పాటే తాగటం తిరగటం. 24 అవర్స్ అమ్మా. అయితే ఏం చేయమంటారో చెప్పండి. ఏం లేచిల్లమ్మ, ఎందుకు వాయిదా పడిందో ఈ పెళ్లి వాయిదా పడింది. మళ్ళీ ముహూర్తం పెట్టేలోగా ఇంకొకసారి ఆలోచించుకోవడం మంచిదేమో. ఏరా, ఇది చెప్పడానికి వచ్చారా? చెల్లమ్మ, నువ్వు మాకు కావాల్సిన దానివి, మేము నీకు కావాల్సిన వాళ్ళం. కావలసిన వాళ్ళకి తెలిసిన విషయం చెప్పడం ధర్మం కదా. కావలసిన వాళ్ళ? మీరెవరికి కావలసిన వాళ్ళు? ముందు ఆయన తెలుసా నేను తెలుసా? ఆయన తెలిసాకే కానీ తెలుసు. అటువంటిది ఆయన గురించి చెడు చెప్పడానికి నా దగ్గరికే వచ్చారా? మీరు నిజంగా స్నేహితులైతే, స్నేహితుడు నిజంగా చెడిపోతుంటే అతనితోనే మాట్లాడాలి, అతనితోనే వాదించాలి, అతన్ని మార్చడానికి ప్రయత్నించాలి. స్నేహితుడు గొప్పని బయట, స్నేహితుడు చెడుని లోపల ఉంచగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. ఈ ప్లాన్ ఏమిటో నాకు అర్థమైంది. ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. హలో. నేనమ్మా, రాజు నాన్నని మాట్లాడుతున్నాను. ఏమిటి అంకుల్? చూడమ్మా, ఇప్పటికే నువ్వు మా వాడి గురించి చాలా వినుంటావు. అవన్నీ అబద్ధాలని చెప్పి నిన్ను మోసం చేయలేను. ఎక్కడున్నారు అంకుల్? వాడి స్థితి చెయ్యి దాటిపోయింది. ఏ క్లబ్లో చూసినా వాడేనట, ఏ పార్టీలో చూసినా వాడేనట, ఏ పిల్లతో చూసినా వాడేనట. ఈ స్థితిలో వాడిని పెళ్లి చేసుకోమని అడగను. నువ్వు చేసుకుంటేనే కాదమ్మ, తండ్రిగా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను. నేను విన్నది తెలుసుకున్నది మాత్రం నేనే కళ్ళారా చూశాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకునే ముందు నువ్వు కూడా కళ్ళారా చూస్తే మంచిదని నా అభిప్రాయం. మాట్లాడింది దేవితోనేనా? నిన్నే జీవితాలతో ఆడుకుంటున్నావా? లేదు డాడీ, అలా ఆడకూడదని ఈ నాటకం ఆడుతున్నాను. అంటే? దేవికి నా మీద మనసు లేదు. ప్రసాద్ ఆమెను ప్రేమించాడు. ఆమె అన్నయ్యకి కూడా మొదటి నుంచి ప్రసాద్కి చేయాలనే అభిప్రాయం. దేవికి కూడా ప్రసాద్ అంటే ఇష్టం. మరి పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? ఒప్పుకుందని నేను అనుకున్నాను. కానీ వాళ్ళ ముసలమ్మ బలవంతంగా ఒప్పించిందట. మా పెళ్లి ఖాయమైందని తెలియగానే ప్రసాద్ ఆత్మహత్య చేసుకోబోయాడు. నిజంగా ఈ పెళ్ళే జరిగితే అతను చనిపోతాడు. దేవి కూడా నాతో సుఖంగా కాపురం చేయలేదు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత నేను ఏం చేయాలో చెప్పండి. అందుకే ఈ పెళ్లి జరగకూడదని నిర్ణయించుకున్నాను. డాడీ, దేవి వచ్చింది. ఈ నాటకం మాత్రం ఆమెకు తెలియకూడదు. ప్రసాద్ బ్రతకాలంటే ఈ నాటకంలో నువ్వు కూడా పాల్పంచుకోవాలి ప్లీజ్. అంకుల్, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అదే, ఇందాక ఫోన్లో మాట్లాడింది మీరేనా అని. నేనేనమ్మా. ఏం లేదు, గొంతు మారినట్టు అనిపిస్తేను. కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదమ్మా. ఏమిటి అంకుల్, ఎందుకు బాధపడుతున్నారు? బిడ్డలు పుట్టకపోతే తల్లి ఏడుస్తుంది, పుట్టిన బిడ్డలు పనికి రాకుండా పోతే తండ్రి ఏడుస్తాడు. పుట్టినా పుట్టకపోయినా తల్లిదండ్రులకు ఏడుపు తప్పదు కదమ్మా. నో అంకుల్, మంచివాడు చెడిపోవటం చాలా సులభం. కానీ చెడి మంచిగా మారినవాడు చచ్చేంత వరకు మంచిగానే మిగిలిపోతాడు. అది నా నమ్మకం. రాజా మొదట్లో తిరిగినా ఇప్పుడు మంచిగానే ఉంటాడని. మంచిగా ఉంటే ఎందుకమ్మా ఈ వేషాలు, ఎందుకు ఈ నాటకాలు, ఎందుకు ఈ తిరుగు? అదే నాకు అంతు పట్టడం లేదు. ఎక్కడెక్కడో ఏవో విన్నా,
అవన్నీ నమ్మలేదు. చివరికి ఇప్పుడు మీరు చెప్పినా నమ్మలేకపోతున్నాను. నిన్నటిదాకా నేను అంతే కదమ్మా, కళ్ళారా చూశాను, నమ్మాను. కావాలంటే నువ్వు కళ్ళారా చూడు, చేయగలిగితే వాణ్ణి మనిషించే. అలాగే అంకల్, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవల్లో. వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక. సరే, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. జీవితమన్నది మూడు నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రానిదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి శలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పోసిన మేనక అభినయ మేనక. సారే, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. మీకు తెలుసా? ఎవరో తెలియదు, కానీ పేషెంట్ గా మాత్రం తెలుసు. పేషెంట్ గానా? అవునమ్మా, ఇతనికి క్యాన్సర్.
ఆ స్థితిలో ఉన్నవాడు ఇక్కడికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. లేదండి, ఆయన ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఎప్పుడో ఒకసారి ఒక అమ్మాయి తన్ని ప్రేమించలేదని, ఆ అమ్మాయి తన్ని ప్రేమించాలంటే మరో అమ్మాయితో చనువుగా నటిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి దగ్గర అవుతుందని నన్ను డాన్స్ చేయడానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఏదో నాటకం ఆడాలి అన్నారు. ఆ నాటకం ఏ వెళ్ళటం లేదండి. కానీ నేను అలాంటి వారు అనిపించడం లేదు. నేను మందులు రాసిస్తాను, అవి తెప్పించేవాడు. 2 రోజుల వరకు ఎక్కడికే కదలవద్దు. యావండి, వెళ్తున్నారా? ఈ స్థితిలోనా? నా స్థితి నీకేం తెలుసు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా స్థితి తప్పిన వాళ్ళే. నేను వచ్చింది స్థితి తప్పడానికి కాదు, పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి. చూడమ్మాయి, ఆ పిలుపు సరైంది కాదు. జయంతి అని పిలవండి. పిలిచేటంత చనువు పిలవాల్సిన అవసరం నాకు లేదు. కానీ పిలవాలనే ఆశ, పిలిపించుకోవాలనే ఆత్రం నాకున్నాయి. ఎందుకని? ఈ ఇంటికి ఎవరు వచ్చినా వెళ్ళలేక తప్పనిసరి వెళ్తారు. కానీ కావాలని తప్పించుకుని వెళ్తున్నది మీరొక్కరే. కారణం? ఇదొక పాముల పుట్ట. అది తెలిసేగా వచ్చారు. అవసరం కోసం తప్పలేదు. అవసరం తీరలేదుగా. నీకెలా తెలుసు? చావు బ్రతుకుల మధ్య ఉన్న మనిషి తన అవసరాల కోసం పరిగెత్తడు. చావు బ్రతుకుల మధ్య నేను జయంతి. మీ పరిస్థితి మీ చేతిలో లేదు. నీకెవరు చెప్పారు? మిమ్మల్ని చూసిన డాక్టర్ చెప్పారు. డాక్టర్ ఎప్పుడు వచ్చాడు? మీరు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత. నువ్వు పిలుచుకొచ్చావా? ఆ రోజు ప్రేమించడం కోసం నాటుకోవడం అన్నారు. ఈరోజు సడన్ గా వచ్చారు. తాయి ఉన్నారు, ఆడమన్నారు పాడమన్నారు, అర్థం కాలేదు. సరే అన్నాను. అంతరార్థం డాక్టర్ వచ్చి చెప్పాక తెలిసింది. ఏమండి, నేను చెడిపోయిందనే కావచ్చు, కానీ చెడగొట్టిందని మాత్రం కాను. జయంతి, ఏమండి, మీరెందుకు అలా ఉన్నారు? ఆ రోజు ప్రేమ కోసం ఆడి నాటకం ఏమైంది? మిమ్మల్ని ప్రేమించలేదా? మీకు పెళ్లి జరగలేదా? వద్దండి, మీరు ఇక్కడిని చూడడానికి వీల్లేదు. డాక్టర్ మిమ్మల్ని కదల్ని వద్దన్నాడు. కదిలితే చచ్చిపోతాను అన్నాడు. ఇక్కడ ఉంటే చావకుండా ఉండిపోతారా? జయంతి, చావనేది పోలీస్ వారెంట్ లాంటిది. మనం ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా వెతుక్కుంటూ వచ్చేస్తుంది నలుపూరి. అయితే మీరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, నేను మీ వెంట వస్తాను. పిచ్చిదా, నేను ఒంటరి వాణ్ణి కాను. నీకు తెలుసో లేదు, ఈ ప్రపంచంలో పుట్టిన ఏ ఒక్కడూ ఒంటరివాడు కాడు. జననంతో పాటే మరణం కూడా పుడుతుంది. ఆ జననానికి మరణం బాడీగార్డ్లా ఉంటుంది. అందుకే ఆ ప్రాణితో పాటు మృత్యువు కూడా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి పైనుంటుంది, ఒక్కోసారి కిందుంటుంది, ఒక్కోసారి ముందుంటుంది, ఒక్కోసారి వెనకుంటుంది. మనం నిద్రపోయినా అది మాత్రం మన కోసం కాచుకునే ఉంటుంది. దాని సమయం రాగానే మన మీదికి వచ్చి మనల్ని చంపి అది చస్తుంది.
ఆ మరణానికి నేను భయపడటం లేదు. నా జీవితంలో ఎంతనో చూశాను. లోపలికి రాగానే తలుపులు వేయమనేవాళ్ళు, దీపాలు తీయమనేవాళ్ళు తప్ప జీవితానికి అర్థం చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏమైనా సరే మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళడం అంటూ జరిగితే నేను కాళ్ళ దగ్గర చచ్చిపోతాను. వద్దు, నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. లెట్ మీ లివ్ ఫ్రీలీ, లెట్ మీ డై హ్యాపీలీ, లెట్ మీ డై. జయంతి, ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నవన్నీ పావులని, చేయిబెడితే అవి కాటు వేస్తాయని అనుకున్నాను. కానీ ఆ పుట్టే దేవాలయం అనుకుంటే అందులో ఉన్నవన్నీ దేవతలే. ఈ దేవతను చూడాలనిపిస్తే మళ్ళీ వస్తాను. ఒరే సన్యాసి, అసలు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావని తెలిస్తే రోజు వచ్చి నీ హాస్పిటల్లోనే కూర్చునేవాడి కదా. ఏడిచావులేరా, మూర్తి మూర్తి అంటే నారాయణమూర్తి నరసింహమూర్తి అనుకున్నాను, కానీ సత్యమూర్తి నాకేం తెలుసు? తెలుసుంటే నా మకాన్ని ఇక్కడ పెట్టేవాడిని. ఇప్పుడైనా ఏం పోయింది అన్నయ్య గారు, ఇక్కడికే వచ్చిండండి. లేదులే మా, ఏదో సరదా కన్నాను. నేను వస్తే మీ ఇల్లే ఒక హాస్పిటల్ గా మారిపోతుంది. కాఫీ తీసుకోరా. వద్దురా, మానేశాను. ఏ, మీ చెల్లయ్య పోయినప్పటి నుంచి ఆమెకి ఇష్టమైన పదార్థం కాఫీ, అది మానేశాను. ఓ, యు ఆర్ ఎన్ యాస్ ఆఫ్ సెంటిమెంట్స్. ఆఫ్ కోర్స్, దట్స్ మై వీక్నెస్. ఎవరు రాత్రం? ఎవరేంట్రా, మా సుపుత్రుడు. మీ అబ్బాయ? అవునరా, జ్యేష్ఠుడు మధ్యముడు కనిష్ఠుడు అన్ని వాడే, ఒకే ఒక్కడు మహర్జాతకుడు రాబాబు. రాజు, డాక్టర్ వెంకటేశ్వరరావు, నాకు వెంకి, మీ అమ్మకు వెంకటన్నయ్య, నీకు మాత్రం డాక్టర్ వెంకటేశ్వరరావు ఆర్ అంకుల్. కూర్చో. అన్నయ్య గారు, వీటికి పెళ్ళనుకున్నాం, అదేదో వాయిదా పడిపోయింది. అప్పటి నుంచి రోజు రోజుకి వీడి ఆరోగ్యం పాడైపోతుంది. తినమంటే తినడు, నిద్రపోడు, ఏదో ఆలోచన. కాస్త చూసి చెప్పండి ఏమిటో. ఎవరికీ చూపించలేదా? వాడు చూపించుకుంటేగా. నేను చూశాను. ఎప్పుడు? అదే మొన్న హోటల్ నుంచి వస్తుంటే ఎదురుపడ్డారు. డాక్టర్ అంకుల్ వారని నాకు కానీ, నేను మీ అబ్బాయినని వారికి కానీ తెలియదు, అందుకని పలకరించుకోలేదు. డాక్టర్, ఇప్పుడు మా వాళ్ళు మిమ్మల్ని చూశారుగా, నేను టెస్ట్ చేయించుకునే వరకు వదిలిపెట్టరు. రండి, ఇప్పుడే చూద్దరు కానీ రండి. చూస్తారే డాక్టర్ గారు, టెస్ట్ చేయండి. ఎందుకు బాబు, యూఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆల్ రైట్ చేయడానికి ఏమైనా మందిస్తున్నారా? మంద? ఎందుకు? క్యాన్సర్ బాబు. డాక్టర్, నా కేసు మీరు పూర్తిగా స్టడీ చేశారని తెలుసు, నేను త్వరలో పోతానని తెలుసు. చక్రవర్తి చెప్పొద్దన్నాక చెప్పకుండా దాచారని తెలుసు. నేను జయంతి ఇంట్లో స్పృహ లేకుండా పడుంటే మీరే ట్రీట్ చేశారని తెలుసు. నేను ఇప్పుడు మిమ్మల్ని పైకి తీసుకురాకపోతే ఈ సంగతి అమ్మా నాన్నలకు చెప్పేవారని తెలుసు. డాక్టర్, బ్రతకడానికి సరిపడ్డ శక్తి నాకు లేకపోయినా, చావడానికి సరిపడ్డ ధైర్యం. డాక్టర్, ఏ తల్లి తండ్రి తన కన్నబిడ్డ కళ్ళ ముందే పోతుంటే, తమ కంటే ముందే పోతుంటే చూడలేరు, భరించలేరు. ఇప్పుడు ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నాకంటే ముందు వాళ్ళు పోతారు. నో, వీల్లేదు.
అలా జరగడానికి వీల్లేదు. అందుకే డాక్టర్ ఈ సంగతి వాళ్ళకి తెలియకూడదు. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. ఏమిటి అమ్మా, నువ్వు ఇలా తిండి తిప్పలు మానేసి ఏది వినిపించుకోకుండా ఎవరిని పట్టించుకోకుండా ఇలా పడుంటే ఈ ఇంట్లో మాకేం స్థిమితం ఉంటుందో చెప్పు. పెళ్లి చేసుకుంటా అన్నావు, నీ ఇష్టానికి కాదనలేదు. ఇప్పుడు కూడా నీ ఇష్టానికి కాదనలేనమ్మా. కానీ వయసులో పెద్దవాడిగా నీ బాధ్యత మూసి ఒక అన్నగా చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం కావటం నేను ఒప్పుకోను. వాణ్ణి మర్చిపో. మర్చిపోకేం చేస్తుందిలేరా, సమయానికి దేవుళ్ళ పంతులు గారు వచ్చి ముహూర్తం మార్చబట్టి సరిపోయింది. కానీ లేకపోతే దాని బ్రతికేమై పోయేది? నువ్వు అదృష్టవంతురాలు కనుక నీ పెళ్లి తప్పిపోయిందమ్మా. దేవి, నిన్ను మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రాణంగా చూసుకున్నది, నువ్వు లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకును అన్నది ప్రసాదేనమ్మా. నిమిషాల మీద మనసు మార్చుకోమని చెప్పను గాని, మనసు లేని గొప్పవాణ్ణి నమ్మటం కంటే మనసున్న సామాన్యుణ్ణి నమ్మటం మంచిదమ్మా. బాగా ఆలోచించు, నీకే వదిలిస్తున్నాను. ఎవరండి? నా వివరాలు ఎందుకులే? ఒకరింటికి వచ్చినప్పుడు ఎవరు ఎవరో ఎవరేమిటో తెలిస్తే మాట్లాడుకునే పద్ధతులు మార్పుంటుంది. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూశాను. సారీ, దీపాలు పెట్టినప్పటి నుంచి దీపాలు ఆర్పే వరకు చాలామందిని చూస్తుంటాను. దీపాలు ఆర్పాక ఆ దీపాలతో పాటు వాళ్ళని మర్చిపోతుంటాను. అలాగే దీపాలు ఆర్పిన దగ్గర నుంచి మళ్ళీ దీపాలు పెట్టే వరకు కూడా కొందరు చూస్తుంటాను. కానీ నిద్ర మత్తులో చూస్తుంటాను కదా, అందుకని వాళ్ళని మర్చిపోతుంటాను. ఏమనుకోకండి, తప్పు లేదనుకుంటే, మీకే అభ్యంతరం లేదనుకుంటే చెప్పండి, చెప్పకపోయినా నష్టం లేదు. ఆయన ఎక్కడ? ఎవరు? రాజు. ఏ రాజు? ఎంతమంది రాజులు ఉన్నారు? నా దృష్టిలో మమ్మల్ని పోషించే వాళ్ళంతా రాజులే. ఆ రాజుల గురించి కాదు నేను మాట్లాడేది. ప్రతి రాత్రి ప్రతి పగులు ఈ ఇల్లే స్వర్గంగా నువ్వే దేవతగా తాగి తందనాడి తిరుగుతున్నాడే ఆ రాజేష్, ఆ రాజుగారు ఎక్కడున్నారో చెప్పు. భక్తులు దేవతని కొలవాలనుకున్నప్పుడే వస్తారు. అదే, ఆ వచ్చేటప్పుడు? పూజకి వేళైనప్పుడు. ఆ వేళ ఎప్పుడు? ఒక్కొక్కరికి ఒక్కో వేళ ఉంటుంది. కొందరికి ఉదయం, కొందరికి మధ్యాహ్నం, కొందరికి సాయంత్రం, కొందరికి రాత్రి. ఈయన్ని రాత్రిపూట రప్పించుకుంటున్నావా? ఇక్కడికి ఎవరిని రప్పించుకునే అలవాటు లేదు. ఇది ఓ సినిమా హాల్ లాంటిది. బొమ్మ నచ్చితే టికెట్లు కొంటారు, లోపలికి వస్తారు. బాగా నచ్చితే మళ్ళీ వస్తారు, నచ్చకపోతే తిరిగి వెళ్ళిపోతారు. అంతేగాని రోడ్డున పోయేవాడిని బలవంతాన్ని తీసుకొచ్చి ఎవరు సినిమా హాల్లో కూర్చోబెట్టరు. అంటే వచ్చేవాళ్ళ ఆనందం కోసం వస్తారు, ఇక్కడ ఉండేవాళ్ళు ఆ టికెట్ డబ్బు కోసం ఉంటారు, అంతేగా? ఆ టికెట్ రేట్ ఎంత? అది క్లాసుని బట్టి ఉంటుంది. ఆయన ఇక్కడ రాకుండా ఉండటానికి ఆయన క్లాస్ ఎంతో, నువ్వు ఆయన్ని విడిచిపెట్టడానికి నీ క్లాస్ ఎంతో, ఇద్దరి మధ్య ఉన్న హై క్లాస్ టికెట్ ఎంతో చెప్పు. అది ఇచ్చేవాళ్ళు మనసులు బట్టి ఉంటుంది. నీ టికెట్కి ఓ 25,000 ఇస్తే సరిపోతుందా? అంటే ఆయన ఇప్పుడు కొనడానికి వచ్చారా? పరిస్థితులు చేజారాక కృష్ణుని సత్యభామ కూడా కొనక తప్పలేదు. ఆయన ఎప్పుడు ఇంటికి రాకుండా ఉండటానికి ఈ 25,000 తీసుకో. ఒక నిమిషం ఉండండి. చూడండి, ఇవి 50,000. ఇంకెప్పుడు మీరు ఇక్కడ రాకుండా ఉండడానికి 50,000 సరిపోతాయా? ఇంకేమన్నా కావాలా? తీసుకోండి. అంటే మీకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి. ఏ వస్తువైనా ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇద్దరు కొనాలనుకున్నప్పుడు రేటు ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకేగా దక్కుతుంది. మీరు 25,000 అన్నారు, నేను 50,000 అంటున్నాను. ప్రస్తుతం నాదే ఎక్కువ.
చూడండి, మీరు తీసుకొచ్చిన డబ్బు మీ నాన్నగారు, మీ అన్నయ్య గారు, మీ తాతగారు సంపాదించింది. కానీ ఈ డబ్బు నా కష్టార్జితం, నా ఉళ్ళమ్ముకుని దాచిపెట్టుకున్న డబ్బు. నువ్వింత తెగించావంటే ఆయన అండ చూసుకునేగా? చిచ్చి, అటువంటి మనసు లేని మనిషి గురించి ఆలోచించడం ఇంత దూరం రావటం నాది నాది బుద్ధి తక్కువ. అతను దేనితో ఉంటే నాకేం, దేనితో తిరిగితే నాకేం, దేని ఉద్రిస్తే నాకే. అవతల వాళ్ళు కావాలనుకుంటేనే ఇవతల వాళ్ళు కావాలనుకుంటారు, అవతల వాళ్ళు అక్కర్లేదనుకుంటే ఇవతల వాళ్ళు అక్కర్లేదనుకుంటారు అంతే. ఇదిగో ఇదిగో ఒకటి మాత్రం గుర్తించుకో, నా కోసం ఇంత తిరిగి ఇంత చేసి నన్ను నట్టింట్లో ఉంచినట్టు నిన్ను నట్టింట్లో ముంచేస్తాడు. నేను ముంచితే ఏం ముంచకపోతే రోజు నువ్వే ఎంతలో ముంచుతున్నా. ఊరి మీద తిరిగి అతనికి, గాలిలో తిరిగి నీకు కరెక్ట్ కరెక్ట్ సరైన జోడి. చూడండి, నన్నేమైనా అనండి, ఆయన పల్లెత్తి మాట అంటే ఈ గడప దాటి మీరు బయటికి వెళ్ళారు అంటే ఏమి అనేది. నా జీవితంలో ఎంతనో చూశాను, కానీ మొట్టమొదటిసారిగా మనిషిని చూశాను. ఆ మనిషిలో దేవుణ్ణి చూశాను. నా దేవుణ్ణి ఎవరేమన్నా నేను సహించలేను. దేవుడు, ఆయన పెద్ద దేవుడు, ఈవిడ పెద్ద దేవత. అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడని నీకు తెలిస్తేగా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునేవాడు, ఏ చెట్టుని ఏ పువ్వు పూస్తే ఆ పువ్వు కోసం పరిగెట్టేవాడు దేవుడు. అవును, ఆయన ఆ పువ్వు కోసమే పరిగెడుతున్నాడు. ఆ పువ్వు నేలపాలు కాకూడదని ఆరాట పడుతున్నాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు కాదంటున్నాడు, మీ నుంచి ఎందుకు దూరం అవుతున్నాడో మీకు తెలియదు. తెలిస్తే మీరు ఇలా ప్రవర్తించరు. అసలు ఎందుకు నా నుంచి దూరం కావాలి చెప్పండి. ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే. నేనే వచ్చాను. అదే ఎందుకు వచ్చావని అడుగుతున్నా. ఏం రాకూడదా? కొందరికి మనశ్శాంతి కోసం కొన్ని చోట్లు ఉంటాయి, ఆ చోటుకు వచ్చి మనశ్శాంతిని పాడు చేయకూడదనే ఇంగిత జ్ఞానం మనుషులకు ఉండాలి. మనసు ఇచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు, మనం చేసే పనులు అవతల వాళ్ళ మనసు ముక్కలు చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా యువతల వాళ్ళకు ఉండాలి. మనసు, మనసు అంటే తెలియని వాళ్లకు మనసును గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఆ హక్కున్న వాళ్ళకి బహుశా మనసు గురించి తెలియదు. తెలుసుంటే ఇంత రాక్షసులా ప్రవర్తించరు. ఎవరు ఎవరు రాక్షసులా ప్రవర్తించు? నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే నీ ఆరాధనలోనే నీకోసమే తిరిగితే, తిరిగిన ప్రతిసారి నువ్వు వేలు చేశావు, చీ అన్నావు, చీ కొట్టావు, ఈసరించుకున్నావు, అవమానించావు. అసలు ఇంకా మాట్లాడు, నువ్వేదో అప్సర్సన్ అనుకున్నావు, నీకంటే అంతగతి ఈ ప్రపంచంలోనే లేదనుకున్నావు, నాకు గతి లేక గత్యంతరం లేక నీ వెంట పడ్డాననుకున్నావు. అందుకే నిన్ను ఎలాగైనా సాధించాలనుకున్నాను. నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను, నిన్ను పెళ్లిదాకా తీసుకొచ్చాను, శుభరేఖలు కూడా వేయించాను, కావాలనే కావాలనే ఈ పెళ్లి వాయిదా వేయించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? పగ, వెంజన్స్. నువ్వు చేసిన అవమానం అన్నిటికీ కలిపి ఒకే ఒక ట్రీట్మెంట్, షాక్ ట్రీట్మెంట్. ఈ లోకంలో అందరికీ తెలుసు మనం ప్రేమించుకున్నామని, ఈ లోకంలో అందరికీ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని, ఈ లోకంలో అందరికీ తెలుసు మన పెళ్లి శుభలేఖల దాకా వచ్చి ఆగిపోయిందని. ఈ లోకంలో నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక్కడే చేసుకోవాలి. అది మాత్రం జరగని పని. నేను కాదన్న తర్వాత నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవడో ముందుకు రాడు. అది అదే నాకు కావాల్సింది. అందుకే ఈ పని చేశాడు. ఓకే మిస్టర్ రాజేష్. నువ్వు కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవటానికి మనిషే లేడు, రాడు. చేస్తున్నామని చెప్పుకోవడానికే చేస్తారు. ఆ త్యాగంలో స్వార్థం ఉంది.
మనసులో ఆమెను ఎంత కావాలనుకున్నా, ఎంత ఇష్టం ఉన్నా అదంతా లోపల దాచుకుని ఆమె మిమ్మల్ని ఆశయించుకునేటట్టు చేశారు. దీన్ని ఏమనాలి, త్యాగం అనాలా? లేదండి, ఆ చిన్న పదం సరిపోదు. లేదు జయంతి, నా దేవి కోసం నేను ఎన్ని కలలు కన్నాను. దేవి నన్ను అర్థం చేసుకుందని ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంటేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని ముక్కలైపోయి ఉంటుందో కూడా నాకు తెలుసు. జయంతి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకి ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. అవును జయంతి, నేనేం చేసినా దేవి సుఖం కోసం. ఆమె పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఈ పని చేశాను. ఆమె మనసులో నా ముద్ర చెరిగిపోవాలి. తనకిష్టం లేకపోయినా నేనన్న మాటలకు పండంతో మరొకటి పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్లి నేను కళ్ళారా చూడాలి. ఆ తృప్తితో నేను చనిపోవాలి. అదే జయంతి, అదే నా చివరి కోరిక. అది మీ చివరి కోరిక, నాకు ఒక కోరిక ఉంది. ఏమిటి జయంతి? మా వంశంలో తాళి అనేది ఎవరికీ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ తాళి కట్టలేరు. ఈ పరిస్థితుల్లో మీ చేతులతో మీరు ఎవరికీ తాళి కట్టరు. ఆ దృష్టి నాకు ప్రసాదించరు. ఇది దురాసే కావచ్చు, అడగకూడదే కావచ్చు, కానీ నేను ఎలా పుట్టాను, ఎవరికి పుట్టాను నాకు తెలీదు, ఎలా పెరిగానో కూడా తెలీదు, ఎలా బ్రతికానో, ఎలా బ్రతుకుతున్నానో మాత్రం తెలుసు. కానీ ఈ బ్రతుకులో ఇలాగే చచ్చిపోవాలని లేదు. చనిపోయేలోగా ఒక్క క్షణమైనా ఒకరి గాలి అనిపించుకుని చచ్చిపోవాలని ఉంది. నా కోరిక కాదనుకోండి. మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, అదే నిజమైంది. మనిషి ఆరాటం, మనసు పోరాటం వేస్ట్ వేస్ట్. జయంతి, నిజంగా నీ మెడలోనే తాళి కట్టాలని నా నుదుట రాసి ఉంటే అలాగే జరుగుతుంది. అందుకే నా ప్రయాణంలో చివరి మజిలీగా ఇక్కడికి వచ్చాను. నాకు వెంటనే పెళ్లి కాయించి. ఏమిటి, ఏమైంది? నాకు పెళ్లి కాదట, పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారట. ఎవరన్నారమ్మా? ఎవరంటే నీకే. మనసు అనేది, ప్రేమ అనేది వేస్ట్ అని పొట్టి మాటలనే రుజువు చేశాడు మహానుభావుడు. నువ్వు ఎవరిని ఖాయం చేస్తావో, ఎవరితో పెళ్లి చేస్తావో నీ ఇష్టం. త్వరగా కాని. నోనో వద్దురా, ఆ మీద ఆవేశంలో ఉంది, అది అవకాశంగా తీసుకోవటం తప్పురా. ఆవేశం కాదురా, నిజంగానే ఆమె అతన్ని పెళ్లి చేసుకోదు. ఇంత జరిగాక ఆమె అతని కోసం, అతను ఆమె కోసం తాపత్రయపడిన తర్వాత ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వాళ్ళిద్దరికే పెళ్లి జరగటం న్యాయంరా? ఒరే, న్యాయాన్ని గురించి, బాధ్యత గురించి నువ్వు చెబితే తప్ప తెలుసుకోవలసిన స్థితిలో లేనురా. బట్ నేను తీసుకున్న నిర్ణయం న్యాయమైందని నాకు తెలుసు. ఏమిట్రా న్యాయం? స్నేహితుడికి మాట ఇచ్చాను కదా అని నాటకం ఆడి నీ డొంక తిరుగులు తిరిగి నీ మాట చెల్లించుకోవాలా? చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఆమె చేతే అతన్ని కాదనిపించాలా? ఒరేయ్, నువ్విష్టపడ్డా, అమ్మాయి ఇష్టపడ్డా, ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ చెల్లెలు సుఖంగా ఉండాలనుకుంటే నోరు మూసుకొని రాజేష్కి ఇచ్చి పెళ్లి చేయి. అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసిన 3వ రోజు విధవై ఇంట్లో కూర్చుంటుంది. చక్రి, అవును, మొదట దేవిని నీకిచ్చే పెళ్లి చేద్దాం అనుకున్నాను, తర్వాత దేవి ఇష్ట ప్రకారమే చేద్దాం అనుకున్నాను. కానీ అతను క్యాన్సర్ అని తెలిసి 5-6 నెలల్లో పోతాడని తెలిసిన తర్వాత తెలిసి పెళ్లి చేయమంటావా, జరపకుండా ఆపమంటావా? చక్రి, చెల్లాయికి సంగతి ఇప్పుడు తెలిస్తే పెళ్లి చేసుకోదు, అతను పోయిన తర్వాత కూడా చేసుకోదు. అందుకని ఈ సంగతి ఆమెకు తెలియకముందు, అతను పోకముందు ఈ పెళ్లి జరగాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా
నా చెల్లెలి బతుకు కోసం నా కోసం ఈ పెళ్లి నువ్వు చేసుకుని తీరాలి. నువ్వు నాకు ఒక సాయం చేయాలరా. నేనా? ఏమిట్రా, ఏమిటది? డాక్టర్ గారు ఒక సమస్య వచ్చింది. నీ సమస్య నేను తీర్చాలా? ఓయ్ ఫూల్. హాస్యం కాదురా, నువ్వే తీర్చాలి. ఈ మధ్య నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, అతనికి లంగ్ క్యాన్సర్. నేను టెస్ట్ చేసినప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అయినా 5-6 నెలల్లో పోతావు అని చెప్పాను. వయసు ఎంత ఉంటుంది? ఇంకా పెళ్లి కాలేదు. ఈ విషయం అతనికి తెలుసా? అతనికి తెలుసు, కానీ అతని తల్లిదండ్రులకు మాత్రం తెలియదు. తెలిస్తే వాళ్ళు తనకంటే ముందే పోతారని, వాళ్లకు తెలియనివద్దని మాట తీసుకున్నాడు. అందుకే ఇన్నాళ్ళు వాళ్లకు చెప్పకుండా దాచాను. ఇప్పుడు అతని బ్రతుకు రోజుల్లో పడింది. ఈ స్థితిలోనైనా నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకపోతే డాక్టర్గా తప్పు చేసిన వాడిని అవుతాను, చెబితే మాట తప్పిన వాడిని అవుతాను. మరి నన్ను ఏం చేయమంటావురా? ఆ తల్లికి తండ్రికి అతను పోయాకైనా తెలియకపోదుగా. అంత గుండె నిబ్బరం లేని వాళ్ళు అతను పోయిన మరుక్షణంలో కూడా పోవచ్చుగా. ఆ గుండె నిబ్బరం అందరికీ ఉంటుందంటావా? ఉండదు, కానీ తెచ్చిపెట్టుకోవాలి బలవంతంగా. నీకుందా వెంకీ? నీకుంటుందా అని అడుగుతున్నాను రా. ఆ పరిస్థితి నాకెందుకు వస్తుందిరా? వచ్చిందిరా మూర్తి. ఆ పేషెంట్ ఎవరో కాదు, మన రాజేష్. వెంకీ లక్ష్మి. ఏమిటమ్మా? వెంటనే కారు ఏర్పాటు చేయి. ఎందుకమ్మా? నాకు పెళ్ళే కాదు, ఎవరు చేసుకోరని చెప్పాడు గా పెద్ద మనిషి. నాకు పెళ్ళయింది, ఓ మనసున్న మనిషితో అయింది అని చెప్పాలి. వద్దమ్మా, ఇప్పుడు. ఏ, ఎందుకొద్దు? నేను పెళ్లి చేసుకుంది అతనికి బుద్ధి చెప్పడం కోసమే. కాదేవి, అతను నిన్ను రెచ్చగొట్టింది మన పెళ్లి జరగడం కోసమే. నిన్ను సుమంగళిగా చూడాలనే రాజేష్ పనిచేశాడు. ఆగదు 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 ఆగదు, ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము. ఎందుకు సాగదు ఈ లోకము? ఆగదు ఆగదు, ఆగితే సాగదు. జాలిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పూలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు. హృదయం అర్థమని పగిలితే అతకదని మృత్యుగదు. మృత్యురాకాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము.
ముఖ పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు ఈ బ్రతుకు తపనాగదు ఆగదు ఏ నిమిషము నీకోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము ఆగదు ఆగదు ఆగితే సాగదు మనసు మనసు కలయికలు ఉదయించకాగదు అనురాగం అనురాగపు అర్పణలు చనించక మానదు త్యాగం ప్రేమ చెరిగిన మనసు చెదిరిన ఆగదు త్యాగాభిషేకం గెలుపు ఓడిన ఓటమి గెలిచిన ఆగదు ప్రేమాభిషేకం ఆగదు ప్రేమాభిషేకం రాజు 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 రాజు